సభా సరస్వతి నమః శ్రీ శివానంద గురుభ్యో నమః. ఈనాడు శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు మెమోరియల్ లెక్చర్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ తరఫున మనకి అనుగ్రహించబోతున్న వారు శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్ రిటైర్డ్. వారికి మనకి ప్రత్యేకమైన అనుభవం ఉంది, ఎందుకంటే ఈ ఊరికి వారు గత కాలంలో కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. నగరం హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయిన ఆనందకరమైన రోజులు అవి. వారికి మనస్ఫూర్తిగా మన ఆనందాన్ని మీ కరతాళధ్వనులతో ఆహ్వానంగా అందించి ఈవేళ కార్యక్రమ స్వరూపం ఏంటంటే, ముందుగా సెంట్రల్ ఫర్ పాలసీ స్టడీస్ గురించి రెండు ముక్కలు, తర్వాత ఈ మెమోరియల్ లెక్చర్ ఎవరి గురించి మనం అనుకుంటున్నామో వారి గురించి నాలుగు ముక్కలు, తర్వాత శ్రీ కె దుర్గాప్రసాద్ గారి గురించి ఒక ఆరు ముక్కలు ఒక ఐదు నిమిషాల్లో చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభింపజేస్తాం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారు. ఒకే సత్యాన్ని పండితులైన వారు బహుముఖీనంగా దర్శించి ఆ సత్యాన్ని సమాజంతో సమకాలీనటువంటి యువతతోటి పంచుకుంటారు. మరి ఒక విద్యారంగం అనండి, వైద్యం, ఆర్థిక, రాజకీయ, సామాజిక, దేశరక్షణ ఇలా పలు రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఆహ్వానించి వారి చేత మన దేశం ఏ విధానంలో ఎటువంటి చర్యలు చేపడుతోంది, అవి ఎంతవరకు సబబు ఎంతవరకు కాదు, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ముఖ్యంగా యువతని ఉద్దేశించి వారిచ్చేటువంటి ప్రముఖమైనటువంటి సందేశాలు సెంట్రల్ ఫర్ పాలసీ స్టడీస్ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తోంది. మరి దానికి వెన్నుదన్ను వన్ మ్యాన్ ఆర్మీ ఎవరు అంటే ప్రొఫెసర్ అయ్యగారి ప్రసన్న కుమార్ గారు. వారికి మనం సమాజం సదా రుణపడి ఉంటుంది, ఎందుకంటే ఒక బులెటిన్ ప్రత్యేకంగా రన్ చేస్తూ దానిని ఎంతో అద్భుతంగా రెయిన్ ఆర్ షైన్ దాన్ని తీసుకురావడం ఆయన నైతిక బాధ్యతగా చేపట్టి చేస్తున్నారు. మరి అటువంటి ఒక దివ్యమైనటువంటి సమగ్ర సర్వజ్ఞ విజ్ఞాన కోశం సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అంటే. ఈనాడు మరి డిసిహెచ్ తిరుపతి రాజు గారి గురించి చెప్పాలి అని అంటే బహుశా ఈ గంట సమయం నేనే మాట్లాడాల్సి వస్తుంది, నన్ను క్షమించండి, రెండు నిమిషాల కంటే చెప్పను. విశాఖపట్నం సముద్రం గురించి విశాఖపట్నం వాళ్ళకి చెప్పడం ఎలాంటిదో డిసిహెచ్ తిరుపతి రాజు గారి గురించి చెప్పడం కూడా అలాంటిదే. కానీ సభా మర్యాదను అనుసరించి రెండు ముక్కలు. విశాఖ పోర్టు ఆపరేషన్స్ మేనేజర్, విశాఖ పోర్ట్ అంటే 12,000 మంది ఎంప్లాయీస్, వాళ్ళందరినీ అంటే మమేకం అయిపోయాడు ఆయన. విద్యారంగం చూద్దామా, విశాఖ వ్యాలీ స్కూల్ మొదలు ఎన్నో విద్యా సంస్థలకి ఆయన ఒక మామూలు మెంబర్ నుంచి సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ హోదాలో సేవలు అందించారు. మరి క్రీడారంగం బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, వాలీబాల్ ఇలా పలు అసోసియేషన్స్, ఎందుకనంటే వాటన్నిట్లో కూడా శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్ హీఈస్ హిమ్సెల్ఫ్ అ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ హీ హాజ్ కండక్టెడ్ ఎవ్రీ టోర్నమెంట్ ఫర్ ఆల్ ది ఫోర్స్ దట్ ఈస్ అండర్ హిస్ కంట్రోల్ అట్ దట్ గివెన్ టైం. వాటన్నిటికీ విశిష్ట సేవలు అందించారు శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు. వైద్య రంగంలో చూద్దామా, అడ్వైజరీ బోర్డ్ ఫర్ కింగ్ జార్జ్ హాస్పిటల్, విజిహెచ్ ఇలా పలు వైద్య సంస్థలకి ఆయన తన సేవలను అందించారు. అంతేకాదు ఇవాళ మనం చూస్తున్నటువంటి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్, లయన్స్ అన్నారు కాబట్టి సింహభాగం వారి పర్యవేక్షణలో నడిచింది, బహుశా ప్రతి ఇటుక మీద ఆయన పేరు రాసి ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. అంత చక్కగా వైద్య రంగానికి సేవలు అందించారు. ఇక సామాజిక సేవ అంటే 18 సంవత్సరాల పాటు లయన్స్ క్లబ్కి వారు అందించిన సేవలే వారి యొక్క సేవ నిదర్శనం, అలాగే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా. కళారంగం బహుశా ఒక కళావాణి అనండి, కళాభారతి అనండి, నాట్యం గాని సంగీతం గాని వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు లేకుండా ఏ కార్యక్రమం జరగలేదు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ప్రపంచ తెలుగు మహాసభలు మన విశాఖపట్నంలో నిర్వహించినప్పుడు వారి యొక్క అత్యద్భుతమైన సేవలు అన్ని రంగాల్లోకి కూడా ఎవరెవరిని ఎక్కడెక్కడికి పిలిపించి వారి చేతి ఏ సేవ చేయించుకోవాలో, వారికి ఎలా మనం సేవ చేయాలో
తెలిసిన వ్యక్తి శ్రీ డిసిహెచ్ తిరుపతిరాజు గారు. మరి ఆయన ఆర్గనైజేషనల్ కెపాసిటీ అంటే, లండన్ లో ఒకసారి ట్రైనింగ్ వెళితే అక్కడ జరిగినటువంటి కోర్సులో అత్యుత్తమమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవడమే కాకుండా హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది మెంబర్ ఆఫ్ దట్ లండన్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వేర్ హీ వాజ్ స్టడీయింగ్ దట్ కోర్స్. అటువంటి ఒక చక్కటి వ్యక్తిత్వం. ఇవన్నీ ఒక ఎత్తు. బీచ్ లో వేరాల భరసరం గారని అవధాన సరస్వతి, ఆయన నేను నడుస్తూ పోతూ ఉంటే ముందు డిసిహెచ్ తిరుపతిరాజు గారు, కెవి రమణ గారిని, ఈజ్ ది ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ, వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తే సాధారణంగా ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు మా అబ్బాయి ఇలాగండి, మా అమ్మాయి ఇలాగండి, మా కోడలు ఇలాగండి, మా అల్లుడు అలాగండి అని మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళు ఏ రోజున అలా మాట్లాడుకోలేదు. నేను మా బాబాయ్ ఎప్పుడు ఆయన వెనకాలే నడుస్తూ ఉండేవాళ్ళని, ఏమండి విశాఖపట్నంలో పబ్లిక్ లైబ్రరీ ఇలా ఉంది, లేకపోతే విశాఖపట్నంలో రీడింగ్ రూమ్ అలా ఉంది, దానికి మనం ఇచ్చేయాలి, దీనికి మనం ఇచ్చేయాలి, లైట్ హౌస్ రిపేర్ చేయించాలి, ఏదో ఆయన సొంత ఇల్లు విశాఖపట్నం అన్నట్టుగా బాధపడుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇలాగా విశాఖపట్నాన్ని సేవించుకున్నటువంటి ఒక సేవకుడు, బహు అరుదైనటువంటి వ్యక్తిత్వం శ్రీ డిసిహెచ్ తిరుపతిరాజు. ఆయన యొక్క స్మారకంగా ఇక ఇవాళ మనం ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ అనే అంశం మీద శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్ వారి యొక్క ప్రసంగాన్ని వింటాం. ట్రెడిషన్ మోడర్నిటీ ఎందుకని ఆలోచిస్తే, సద్గురు శ్రీ శివానందమూర్తి గారి గురించి సంస్కృతంలో భరసరం గారు ఒక చిన్న సన్మాన పత్రం రాశారు. దాంట్లో అధునాతనేషు సనాతన, సనాతనేషు అధునాతన అన్నారు. అంటే ఆధునికుల్లో సనాతనుడు, సనాతనుల్లో ఆధునికుడు. ఇవాళ వారు ఆ సనాతనత్వం గురించి, ఈ ఆధునత్వం గురించి మనకి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందజేయబోతున్నారు. వారి గురించి నాలుగు మొక్కలు కొంచెం ఎక్కువ అనుకోకుండా వినండి. ఎందుకంటే సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో వారి సేవలు అనితర సాక్ష్యములు. దుర్గాప్రసాద్ ఐపీఎస్ అని మనం అనుకుంటాం. తెలంగాణ కేడర్ ఐపీఎస్లో 1981 బ్యాచ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆయన వ్యక్తిత్వాన్ని సూచించేవి. బీకామ్, ఆయన బీకామ్గా ఉంటూ 1981 ఇండియన్ పోలీస్ సర్వీస్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరారు. విభక్త అవిభక్త ప్రభుభక్తి మాత్రం ఏనాడు అత్యున్నతమైనటువంటి నిర్వహణలో చేశారు. వారు లా అండ్ ఆర్డర్ గాని, ట్రైనింగ్ ప్రొవిజనింగ్ ఆఫ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్, విజిలెన్స్, ఎనర్జీ సెక్టర్, ఇంటెలిజెన్స్ ఇన్ ద స్టేట్ పోలీస్ అండ్ ఆల్సో విఐపి ప్రొటెక్షన్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అత్యుత్తమంగా నిర్వహించారు. లా అండ్ ఆర్డర్కి వస్తే ఏఎస్పీ అనంతపూర్ గా, ఆ తరువాత ఏఎస్పీ వరంగల్. వరంగల్ అంటేనే అందరికీ గుండెల్లో ఉణుకు. ఆ రోజుల్లో అటువంటి ఒక ఏరియాలో, నక్సల్ బెడ్ అనేటువంటి ఏరియాలో చక్కటి సేవలు అందించారు. మరి సూపరింటెండెంట్గా మొట్టమొదటి పోస్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అట్ అనంతపూర్. అలాగే హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీ, మనం ఈ రోజుకి సినిమాల్లో చూస్తుంటాం ఓల్డ్ సిటీ అంటే ఒక రకమైన గజగజ, అటువంటి ప్రాంతంలో, పొలిటికల్లీ సెన్సిటివ్గా ఉండేటువంటి ఏరియాలో. అలాగే బ్రహ్మచారి శతమర్కట అంటారు, ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉండే ప్రాంతంలో వారు తమ సేవల్ని అందించారు. ఏమాత్రం తుట్టుపాటు లేకుండా మరి డిప్యూటీ కమిషనర్ పోలీస్ సౌత్ జోన్ డీలింగ్ విత్ ది కమ్యూనిటీ సెన్సిటివ్ ఓల్డ్ సిటీ ఏరియా, అలాగే స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్గా, ఆ తర్వాత జాయింట్ కమిషనర్ పోలీస్ సెక్యూరిటీ అండ్ హెడ్ క్వార్టర్స్ అండ్ ట్రాఫిక్గా, తర్వాత సిఓపి కాప్ అంటే నిజమైన కమిషనర్ ఆఫ్ పోలీస్గా మనందరి ఎదురుగా మనకి ఎంతో అద్భుతమైన సేవలు అందించినటువంటి విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్. ఆ టైంలోనే మనకి కమిషనర్స్ కప్ టోర్నమెంట్స్ ఇన్ గేమ్స్ సచ్ అస్ హాకీ, వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, ఖోఖో, బాక్సింగ్, రెజ్లింగ్ అన్నిటా కూడా మరి 3 రోజుల పాటు ఆర్గనైజ్డ్ ఈ క్యాంప్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్. సాధారణంగా పోలీసులను చూస్తే భయపడతాం, స్టూడెంట్స్ అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయించేటువంటి పోలీస్ ఆఫీసర్ అంటే యువత మనసు దోచుకున్నటువంటి వ్యక్తి శ్రీ దుర్గాప్రసాద్. ఇక పాపాహోం అని మనం ఈరోజు ఏదైతే పిలుస్తున్నామో దాని వ్యవస్థాపకులు శ్రీ కె దుర్గాప్రసాద్. స్ట్రీట్ చిల్డ్రన్ అందరికీ కూడా వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని సివిలియన్స్ అందరితోటి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ తోటి చక్కటి సేవలు అందించారు. ఇక్కడ మన ప్రసాద్ గారు ఉన్నారు సభలో, వారిని చూశాను రావడం. ఇలాగా ఎన్నో అయ్యా నమస్కారం. ఎందుకనంటే
ఎటువంటి సేవ చేస్తేనే ప్రజలు పోలీసులు కలిసిపోతారు. అటువంటి వ్యక్తుల్లో ఒక ఉదాహరణ ఈరోజు ఇద్దరిని చూస్తున్నాం మనం. వారికి నమస్కారాలు అర్పిస్తుంటూ ఇక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ విత్ శ్రీ ఎన్టీ రామారావు గారు. అంటే ఆయన గురించి అందరికీ తెలుసు, సామాన్యంగా అది పొద్దున్న 3 గంటలకు లేస్తారట, అప్పటికి అక్కడికి వెళ్లి ఉండాలి. అటువంటి ఒక అత్యద్భుతమైన పదవి నిర్వహించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అలిపిరిలో ఆయన మీద దాడి జరిగింది, ఈ బాంబు దాడి. తర్వాత ఆయన్ని ప్రత్యేకంగా మన దుర్గాప్రసాద్ గారిని వేసుకున్నారు ఇంటెలిజెన్స్ కోసం. యాంటీ నక్సల్ ఆపరేషన్స్ వరంగల్లో మళ్లీ ఆ రోజుకి ఈ రోజుకి నక్సలైట్లు అడుగు పెట్టలేదు. మారీచుడిది భీతభక్తి అంటారట. ఆయన ఎంత భయపడ్డాడంటే ర అనే పదంతో మొదలయ్యేవి రథము రాజు ఇలా ఏం విన్నా కూడా రాముడు అని వస్తుంది అని భయపడ్డాట. అలాగా నక్సలైట్లని అణిచినటువంటి ఒక గొప్ప మేధ సంపత్తి విజ్ఞానం ప్రాక్టికల్ విజ్డమ్ శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్ ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్. 13,000 మంది ఉద్యోగులకి తాను చక్కటి విధి నిర్వహణ దాదాపుగా 40 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇచ్చి మామూలుగా ఏ బ్రాంచ్లోనూ కూడా ప్రమోషన్స్ టైంకి రావు, అది నార్మల్. కానీ ప్రమోషన్స్ టైంకి వచ్చేటట్లు చేసినటువంటి వ్యక్తి శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్. ఎందుకంటే ఒక ఫోర్స్ యొక్క ఆత్మస్థైర్యం ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ వాళ్ళ పనికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు. ఇంకా విజిలెన్స్ లో హి సర్వ్డ్ యాజ్ ది సీట్ ఆఫ్ పవర్ అని నేను అనుకున్నాను. అంటే వాట్ హీ డిడ్ ఇస్ హీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద స్టేట్ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఏపీ ట్రాన్స్కో హైదరాబాద్. ఆ రకంగా మనందరికీ వెలుగుల్ని ప్రసాదించినటువంటి ఒక గొప్ప స్థానం కూడా వారు అలంకరించారు. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాజ్ డైరెక్టర్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హీ హెడెడ్ ద ప్రీమియర్ ఫోర్స్ ఫర్ 3 ఇయర్స్ ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్. ఎ పొజిషన్ యూజువల్లీ హెల్డ్ బై ద ఐబీ ఆఫీసర్స్ ఓన్లీ. మన తెలుగువాడు అటువంటి అత్యున్నత పదవిలో ఉండడం మనందరికీ గర్వకారణం. ట్వైస్ హీ వర్క్డ్ ఇన్ సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్ 2008 యాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అప్పుడే కమాండో బెటాలియన్స్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ కోబ్రా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దళాన్ని తయారు చేసి ఆయన దానికి అధిపతిగా ఉన్నారు. స్పెషల్ డైరెక్టర్ జనరల్ అండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ అండ్ లేటర్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఫ్రమ్ 2015 to 2017 ది ఫస్ట్ తెలుగు ఆఫీసర్ టు సర్వ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దస్ లార్జెస్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. నిజంగా మనందరం గర్వపడుతున్న అంశం. ఎటువంటి బాధ్యతలు నిర్వహించారంటే ఎలక్షన్స్ టు వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పాండిచేరి, కేరళ, ఎలక్షన్స్ టు యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, ఇలా అనేక ప్రదేశాల్లో. ఇవన్నీ ఒక ఎత్తైతే నేను నెట్లో చూస్తుంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డినై ది ఆపరేషన్ దట్ ఈస్ కండక్టెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ అఫీషియల్ కెరియర్. నాకు ఇదంతా వద్దు, 1000 మందిని దేశం మొత్తం మీద నుంచి రప్పించి నెల రోజుల పాటు వాళ్ళు మార్చ్ ఇదంతా నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలిసిపోయి ఉంటారు. నో, నాకు వద్దు, 100 మందితోటి గార్డ్ ఆఫ్ ఆనర్ మామూలుగా ఒకటి ఇప్పించండి చాలు, అంతకంటే వద్దు అని చెప్పిన మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ సిఆర్పీఎఫ్ శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్. ఏమిటి అంటే నా బలాలు ఏం చేస్తుంటాయో నాకు తెలుసు, వాళ్లని నేను బాధపెట్టలేను, నెల రోజుల పాటు వాళ్ల చేత బాధపడేటువంటి పనులు చేయించలేను. ఐ నో, నాకు గౌరవం వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క విధి నిర్వహణ అని చెప్పినటువంటి వ్యక్తి. ప్రెస్ లో కూడా ఇట్ ఈస్ అ వెల్కమ్ మూవ్ అని ఎంతో మంది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీ. ఇదంతా ఒక ఎత్తు, మళ్ళా ఇంకొక ఎత్తు ఏటో చెప్తున్నాను. ఇండస్ట్రీ ఈ హెస్ సెటప్ 500 మిలియన్ రూపీస్ వర్త్ కెమికల్ ప్లాంట్ ఫర్ ఎక్స్ప్లోజివ్ గ్రేడ్ అమోనియం నైట్రేట్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ శ్రీకాకుళం డ్యూరింగ్ 1989 and 1993 టేకింగ్ ఎ సబాటికల్ లీవ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. నిజంగా ఆ ఆత్మస్థైర్యం ఎంతమందిలో ఉంటుంది అని అడిగితే బహుశా సమాధానం మనం చెప్పలేము. హీ హెస్ డన్ ఇట్ వండర్ఫుల్లీ వెల్.
మరి ఇటువంటి సేవకి ఆయనకి లభించినటువంటి రికగ్నిషన్స్ ఎన్నైనా మచ్చుకు మాత్రం ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ 2002 అండ్ ఆంత్రిక్ సురక్షా సేవా మెడల్ 2002 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ 2010 ఎస్పీజీ మెడల్ 2014 ఈజ్ ప్రెసెంట్లీ సర్వింగ్ యాజ్ అడ్వైజర్ హోమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ లేయింగ్ రోడ్స్ ఇన్ ఇంటీరియర్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏజెన్సీ ఏరియాస్ సార్ వి సెల్యూట్ యూ ఈరోజు శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు మెమోరియల్ లెక్చర్ అందజేయడానికి ఇచ్చేసినటువంటి శ్రీ కె దుర్గాప్రసాద్ ఐపీఎస్ వారిని మరి మిగతా ప్రముఖులందరినీ కూడా ముందుగా శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు గారి చిత్రపటానికి పుష్పమాలను అలంకరించి అందరూ కూడా ఒక్కొక్క పుష్ప సంచయాన్ని వారి వద్ద ఉంచి మన నివాళిని వారికి అర్పించవలసిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ ఏసీ ప్రసాద్ గారు ఆయన విద్యా పరిషత్ అధ్యక్షులు ఇలా నగరంలో ఉన్నటువంటి పెద్ద శ్రీ బాగా సీతారామయ్య గారు వారు వచ్చి ఒక పుష్పాన్ని వారి అలాగే ఉంచి తమ మానవ ప్రభుత్వం శ్రీ కేసీ రెడ్డి గారు వారు మా మధ్యలో ఉండడం మనందరి అదృష్టం. ఎక్కడి నుంచో గగనానికి ఉపదూరం మనకి వచ్చేసారు వారు ఈ దివ్యోత్సవంలో పాల్గొని సగౌరవంగా కోరుతున్నామండి. విజయవాడలో విశిష్టమైన సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కేసీ రెడ్డి గారు విశాఖ విజయవాడలో ప్రసాద్ ఐపీఎస్ వారిని వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా ప్రార్థిస్తున్నాను. వేదిక మీద ఒకటే గుర్చి ఉంది ఏమిటి అని వారు అడుగుతున్నారు, కానీ మీ ప్రసంగం వినడానికి మేము అందరం వచ్చాం. దయచేసి మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఐ రిక్వెస్ట్ ది ఆర్గనైజర్స్ టు కైండ్లీ ప్రజెంట్ హిమ్ విత్ ఎ ఫ్లవర్ బొకే అండ్ ఇన్వైట్ హిమ్ ఆన్ టు దిస్ వండర్ఫుల్ శ్రీ శ్రీ అయ్యగారి ప్రసన్న కుమార్ విల్ నౌ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ వెల్కమింగ్ ది గ్యాదరింగ్. ముందుగా శ్రీ వావిలాల సీతారామయ్య గారిని వచ్చి ఈ శ్రీ కేసీ రెడ్డి గారు మన నేటి ప్రసంగాన్ని అందిస్తున్నటువంటి శ్రీ కె దుర్గాప్రసాద్ గారిని మనందరి తరఫున ఒక షాల్ తోటి ఆనా తండ్రి అటన్ అని అటన్ అంచు శ్రీ వర్మ గారు ఇచ్చేశారు. వారి తండ్రి గారు చేసిన సేవల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటామని వారికి మనవి చేస్తూ మరొక విషయం, ఈ లైబ్రరీకి ఎప్పుడు ప్రతి ఏటా 1,00,000 రూపాయల చెక్కుని అందజేస్తారు శ్రీ వర్మ గారు. నౌ ఇట్స్ మై ప్లెజెంట్ డ్యూటీ టు రిక్వెస్ట్ ప్రొఫెసర్ అయ్యగారి ప్రసన్న కుమార్ గారు టు గివ్ ది వెల్కమ్ అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ దుర్గాప్రసాద్ గారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ ఆన్ మై ఓన్ బిహాఫ్ ఐ ఎక్స్టెండ్ ఎ వెరీ కార్డియల్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు దిస్ డిసిహెచ్ తిరుపతి రాజు మెమోరియల్ లెక్చర్. మై ఫస్ట్ డ్యూటీ ఈస్ టు థ్యాంక్ శ్రీ దుర్గాప్రసాద్ గారు ఫర్ స్పేరింగ్ హిస్ టైమ్ అండ్ ఫర్ అక్సెప్టింగ్ టు బి ది ఆరేటర్ దిస్ ఈవినింగ్ at memorial lecture.
బాలమురళి గారు మాట్లాడిన తర్వాత తెలుగులో చాలా మంది మాట్లాడడానికి భయపడతారు. ఆయన మేము వెర్బల్ వోకలిస్ట్ అంటాం. బాలమురళీ కృష్ణ గారు నిజమైన వోకలిస్ట్ అయితే మా విశాఖపట్నానికి వెర్బల్ వోకలిస్ట్. ఇందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే విశాఖ మ్యూజిక్ అకాడమీకి ఇప్పుడు వారు వెళుతున్నారు. అక్కడ వెళ్లి అక్కడ వారు అక్కడ ఆ సభని దిగ్విజయం చేయాలి. ఆయన స్టేజ్ మీద ఉంటే స్టేజ్ మీద మిగతా కూర్చునే వాళ్ళందరికీ కూడా ధైర్యం. ఎందుకంటే ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా సర్దేస్తారు. ఆయన ఫుట్బాల్ మిడ్ ఫీల్డర్ ప్లేయర్ లాగా కలిపేస్తారు అతను. తర్వాత ఈయన నేను 6 ఏళ్ళు విశాఖ మ్యూజిక్ అకాడమీకి ఆ సభ్యులు ఏదో అవకాశం ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు చేసినప్పుడు చూసినటువంటి బ్రహ్మాండమైన విశేషం ఏంటంటే ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఇంక్లూడింగ్ బాలమురళీ కృష్ణ ఆర్ లేదులూరు గారు ఎనీబడి కచేరీ అంతా అయిపోయిన తర్వాత ఈయన మోట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం చూసేవాళ్ళు. ఇది అసలు కచేరి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆ సభలో కూర్చుని ఇలా లేచి నాకు ఆశ్చర్యపోయాడు. నేను చెప్పాను ఈజ్ అ పీర్లెస్ కంపేర్ అండి అని చెప్పాను. సో ఆయనకి ఇకసేపు మించిపెట్టింది. ఎందుకంటే మా ధన్యవాదాలు, కృతజ్ఞత. ఆయన ఏ సభ ప్రారంభించినా చాలా బాగా జరుగుతుందని ఒక సెంటిమెంట్. ఈ సభ కూడా చాలా బాగా అవుతుందని చెప్పి మనకు గాడ్ బ్లెస్ యు. ఐ నీడ్ నాట్ రీఇంట్రడ్యూస్ ది డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్, బట్ దెన్ ఐ హ్యావ్ ఎ డ్యూటీ టు పర్ఫార్మ్. వై దిస్ మెమోరియల్ లెక్చర్? వై డిడ్ వి స్టార్ట్ దిస్? దట్స్ ఎ క్వశ్చన్. నౌ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ హ్యాస్ కంప్లీటెడ్ 23 ఇయర్స్ అండ్ ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ది 24th ఇయర్ అండ్ ఇట్ వాస్ ప్రివిలేజ్డ్ to have been blessed by one of the finest civil servants and a great friend and well-wisher, Dr. Abhijit Singh, collector of Visakhapatnam. In fact, he was one of the earliest speakers to address the center. And then when I asked Abhijit sir, my very dear friend, sir, you must really bless the center. He was such a humorous man. I say, blessing kaisa karna hai bhai? I said, in whatever manner you wish to. Chalo, you come to your office. Anar office kuchi nen kuchine chinna kurchilo utho ani cheppadu kuchini, this is my blessing anar. I said, now I'm fulfilled. So Center for Policy Studies has been privileged to have organized more than 250 meetings in the last 23 years, and including Sri P.V. Narasimharao garu, after laid down the office of the Prime Minister, Sri Soli Sarabji, and my late friend and well-wisher Sri D.V. Subbarao used to invite any honorable judge of the Supreme Court or the High Court whenever he passed by or came to Vizag to address the center. Now I shall come to that shortly. Now the first reason why Durga Prasad garu we started this memorial lecture, in fact this is the 4th DCH Tirupati Raju memorial lecture being organized by Center for Policy Studies. Earlier 2 lectures were given in memory of Sri Tirupati Raju garu, but the Center for Policy Studies, the first lecture was delivered by Sri P.V.R.K. Prasad garu, and then the first lecture was delivered by Sri P.V.R.K. Prasad garu. I'll give the date also. That is a very wonderful lecture, and that was the first lecture delivered by him. There is a slight correction. The first lecture was delivered by Professor R.V.R. Chandrasekhar Rao, my former colleague and head of the department, on August 13, 2015. The second by Sri P.V.R.K. Prasad on November 10, 2016.
The third by CPS Ram Mohan Rao, former governor of Tamil Nadu, December 27th, 2017. And the fourth is being delivered by Sri K. Durga Prasad Garu this evening. This is one side of it. We also had the privilege of organizing the first Abhyuday Sen Memorial Lecture on February 10, 2014 by Commodore Uday Bhaskar. In fact, the lecture was supposed to be held in Delhi. They planned to hold it in Delhi, but for a variety of reasons they could not organize it. And Commodore Uday Bhaskar, who was to deliver the lecture, he happened to be in Vizag, and he was good enough to deliver the first lecture at the Center for Policy Studies. That was in 2014. Another distinguished analyst, another alumnus of Andhra University, a very distinguished analyst, C. Rajamohan, now in Singapore, he delivered the second Abhyuday Sen Memorial Lecture in January 2017. Then we had two lectures in memory of Sri D.V. Subbarao Garu. The first was delivered by Sri Gopal Subramaniam, former Solicitor General of India, Supreme Court Advocate, Senior Advocate. It was delivered on April 24th, Sri Subbarao's birthday, 2016. And the second by a doyen among legal educationists, Sri N.R. Madhav Meenam, December 18th, 2017. And the third memorial lecture will be delivered in the month of December by the Honorable Chief Justice of Andhra Pradesh High Court. That will be the third memorial lecture in honor of Sri D.V. Subbarao's memory. Now, we also organized Sri K.S. Dutt Memorial Lecture. And Sri P.V.R. K. Prasad Memorial Lecture also we organized. Now, what is the purpose of organizing these memorial lectures? The very simple reason is that the names I have mentioned, these were the people who enriched the culture of Visakhapatnam. A reference was made by Balamurali Krishna in his own eloquent style, how quiet and deficient Sri Tirupati Raju was in the discharge of his commitments to society. He was very unostentatious. He and I were together in many activities, and Sri Tirupati Raju was very quiet, very unostentatious. He had wonderful skills of persuasion that in fact enabled me to participate in more activities than otherwise I would have done. Now, the reason why we are organizing these memorial lectures, for instance, Sri K.S. Dutt, Kanchala Dutt, Subramani Dutt, he was governor of Rotary twice, once by election, another time by invitation. He was chairman of Andhra Bank. And when 30 years ago, any VIP coming to Vizag would first of all go to meet Sri Kanchala Dutt. Sri Dutt epitomized the culture of Vizag, and he was widely respected not only in Visakhapatnam but all over the state. And we also thought that it was in the fitness of things that people who rendered service at a different level, Sri Tirupati Raju Memorial Lecture, four lectures have been organized. The simple truth is that today Vizag is undoubtedly one of the best places in the country. If you permit me to say, it is undoubtedly, in my opinion, but for the weather, in Hyderabad 2 months are bad, in Visakhapatnam 2 months are good, and we are in the pleasant months. Number this. If you permit me, I would say in all humility, I don't belong to this place, I was not born here. I would very humbly say that Visakhapatnam is undoubtedly the finest city in India, for one simple reason, culturally speaking. And that is why I am repeating, the teacher is permitted to repeat. When I was here 64 years ago as a student, when I stepped into Vizag, people used to say, Vizag is India in microcosm, small microcosm. Today, I would very proudly say that India should be an extrapolation of Visakhapatnam. That if India is like Vizag, nothing like it. No communal clash, no narrow thinking, and people, such a good place, I would not be exaggerating if I say that politicians find it very convenient to come and spend 5 years
and sharp blessings and go away in different parts. And this is a wonderful place. I think this is the most hospitable city I have seen. But for the weather, this is a marvelous place, and the people, entire credit goes to the people. That is why, Durga Prasad Garu, we wanted to honor the people who made Vizag what it is. Not the politicians, not the big people, but the people who quietly, unostentatiously strengthened the sinews, the arteries of Vizag's culture. That is why we thought of honoring them. There is a beautiful saying in Greek philosophy. Barker said, we are what we are because they were what they were. Manu ivalila unnamante vaala vaala chesaru kabatti. We are what we are because they were what they were. That is why we have been organizing these lectures. It is indeed a great privilege. Many people know Mr. Durga Prasad is one of the finest police officers. Toughest positions with great ease and self-confidence. I read an article about India's one of the top police officers, a high tribute that was given to, I think it was Julius Ribeiro. When he retired, he was supposed to be one of the finest officers, police officers India produced. And one journalist very rightly said, hard as rock, but soft as snow. That is a police officer, Durga Prasad is that. Hard as rock and soft as snow. And so when I requested him to speak in memory of Sri D.C. Tirupati Raj Garu, he graciously agreed, and I can't thank you enough, sir. Now, a little bit about this subject, tradition and modernity. We discussed the subject, in fact, we shared our ideas. What exactly is tradition and modernity? Why are you talking on this? This is a coin, both the sides are important. One side tradition, another side modernity. A reference was made by Bala Murali Krishna. It was Radhakrishnan who wrote in one of his famous works, it takes centuries to make history, it takes centuries of history to make a tradition. That was one of the best quotations of Radhakrishnan. It takes centuries to make history, it takes centuries of history to make a tradition. And so when you think of tradition, my mind goes to one of those famous utterances made by, for instance, India. What is Indian? What is greatness of Indian democracy? Sir Ernest Barker said, the greatness of Indian democracy rests on the fact that it is a combination of Western constitutional liberalism and Gandhian philosophy supported by religious tradition. What is the religious tradition here? There Jawaharlal Nehru, the agnostic, comes into play. Jawaharlal Nehru, the agnostic, in his autobiography, very rightly said, Indian tradition, Indian culture, they have been influenced by four great religions. Two that came from within and two from outside. Hinduism and Buddhism from within. Hinduism stands for accommodation. Buddhism stands for compassion. Compassion of Buddhism and accommodation, tolerance of Hinduism. And two religions came from outside. Christianity, AD 52, Thomas, service, charity. Islam, social equality. I humbly added Sikhism also for sacrifice. So every religion has contributed. It is a secular contribution, mind you. It is not a religious contribution. It's a secular contribution. This is exactly what Jawaharlal Nehru said. This is the richness of Indian tradition. So we are tolerant, we are capable of adjustment, we are capable of social equality being promoted, we are capable of doing service. The best of all religions is incorporated in this. This is reason why we thought of it. And finally, Mahatma Gandhi combined the best of these two. Gandhiji said, I have not discovered anything new. What I discovered is as old as the mountain, as old as the hills. India is a land of antiquity, and this is exactly where tradition and modernity combine. Durga Prasad Garu maatladutunnappudu sardaga share chestunnappudu nenu a famous again a repetition, you will pardon me, I crave your indulgence. Rajmannar Garu that beautiful speech in 1961 which I had the privilege of hearing as a lecturer of little experience, not long experience. Rajmannar Garu one of the finest scholars. ఆయన అన్నారు వైజాగ్ చూసి యూనివర్సిటీ చూసి ప్రతి వాళ్ళు యూనివర్సిటీ చూసి వైజాగ్ చూసి ప్రేమించారండి గౌరవించారండి
అందరి గంట ముందు ట్యాగూర్ గంట ముందు రామానంద్ చాటర్జీ వచ్చి ఈ మౌంటైన్స్ ఈ సముద్రాన్ని చూసి ఫ్రీడమ్ సీమ్స్ టు రిజాయిస్ ఇన్ ద రోర్ ఆఫ్ ది సీ అండ్ ది ఎకో ఆఫ్ ది వ్యాలీ అన్నాడు పొయిటిక్ గా. ఇన్ ద రోర్ ఆఫ్ ది సీ అండ్ ది ఎకో ఆఫ్ ది వ్యాలీ ఫ్రీడమ్ సీమ్స్ టు రిజాయిస్. తర్వాత ట్యాగూర్ అన్నదంతా మనకు తెలుసు అనుకోండి. రాజమన్నార్ గారి స్పీచ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ వి వర్ ప్రివిలేజ్ టు హియర్, వైజాగ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వన్ సైడ్ దర్ ఇస్ ఎ సీ restless dynamic roaring ever changing, on the other side there is a mountain serene quiet and permanent that stands for youth and future, this stands for permanence and tradition, between the two is the university engaged in a dialectical process. Anna Rajamannar garu judges lawyers maatladalandi masters kuda maatladtharu judges and lawyers masters endukante we are paid for talking and therefore this is exactly where tradition and modernity meet. ఇందాక బాలమురళి గారు చెప్పినట్టు దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ట్రెడిషనల్. వీరసింగం గారు బొట్టు పెట్టుకునేవారు, తలపాగా పెట్టుకునేవారు. హీ వాజ్ మోర్ మోడర్న్ దెన్ మోస్ట్ పీపుల్. అందుకనే ఒక ఆయన అన్నాడు, ది హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ గ్రీస్ టెల్స్ అస్ దట్ ఏన్షియంట్ ఏథెన్స్ వాజ్ మోర్ మోడర్న్ దెన్ మోడర్న్ యూరప్ అన్నాడు. మోడర్న్ యూరప్ కంటే ఏన్షియంట్ ఏథెన్స్ వాజ్ మోర్ మోడర్న్ అన్నారు. వీరసింగం గారి కంటే ఇప్పుడు మోర్ మోడర్న్ వారు ఇండియాలో ఎవరిని ఉన్నట్టండి? గురజాడ అప్పారావు గారి కంటే మోర్ మోడర్న్ ఎవరిని ఉన్నట్టండి? ఇలాంటి అని చెప్పినప్పుడు ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ మ్యాచ్ అండ్ దే మ్యాచ్ బ్యూటిఫుల్ ఇన్ విశాఖపట్నం. దాట్ ఈస్ వై వీ థాట్ యంగ్ అండ్ ఓల్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అందుకనే క్షమించండి, మాకు సింగపూర్ కింగపూర్ చేయొద్దండి, వైజాగ్ వైజాగ్ రాని ఉంచండి. ఎందుకంటే ఒక పాప హోమ్ అండి, పాప హోమ్ యువర్ గిఫ్ట్ మీరు ఇచ్చారు ట్రెడిషన్ కి. వాట్ ఏ బ్యూటిఫుల్ హోమ్ ఇట్ ఈస్. Abandoned street children. My Center for Policy Studies, first publication, street children which is Abhil Sengar releases, sir. Street children, taking care of them. Those street children are taken care of. You have contributed that. Therefore, this is a place where tradition and modernity match. The young and old. Okka maata cheppe selavu teesukuntanu. Prithi vallu kuda, India is number one in youth power. India has highest number of young people in garvanga cheptunnaru demographic dividend ani. Nenu savinayanga annanu, India lo unna medhavulu pedda vallu chaala mandi ee sabalone unnaru. Engineers, doctors, lawyers, pedda pedda vallu medhavulu. Ippudu ee rojullo anukunnam 60 vaste celebrate chesevaram, ippudu 80 dattestunnaru, andaru rendu dattipoyaru. Kabatti this is a place where there is a reservoir of elderly wisdom. The wisdom of the wild people should be put to use. The wise people are as important, the elderly people are as important as the dynamic youth. This is where traditional modernity meet. I'm sure this is going to be a very important occasion. I'm sure the memory of Sri Tirupati Raju is indeed blessed. I'm very grateful to Sri Durga Prasad for accepting this. Sir, the floor is yours. They've all come to hear you, not me. But then the floor is yours and then you can have an interactive session. Thank you, ladies and gentlemen, for your kind attention. May I invite Sri K. Durga Prasad to deliver the Tirupati Raju, 4th Tirupati Raju Memorial Oration. Thank you. Thank you, Master. Baramurli Krishna gar introduction tarvata, meer maatladina tarvata inkevarna maatlada sahasam avutundi. Particularly, ఇంతమంది పెద్దల ముందు మాట్లాడాలంటే నన్ను ఏదో కర్ర పట్టుకుని పోలీసింగ్ చేసేవాడిని, లేక ఇంకేదో పోలీసింగ్ చేసేవాడిని పెట్టుకొచ్చి నన్ను ఇంతమంది మేధావుల మధ్య పట్టుకెళ్ళి మరి కేసీ రెడ్డి గారు లాంటి మాస్టర్ గారు మీ ముందు మాట్లాడమనంటే కొద్దిగా జంకుగా ఉంది. అయినప్పటికీ మాకు ఎప్పుడు ధైర్యం చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి ఆ ధైర్యం చెప్పుకుని మాట్లాడడానికి సాహసం చేస్తానండి. మీకు మోడర్నిటీ అండ్ ట్రెడిషన్ గురించి మాట్లాడినప్పుడు సమన్వయం కనపడింది దాంట్లో. యూ థాట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. బట్ బీయింగ్ ఎ పోలీస్మెన్ నాకు ఫస్ట్ కనపడేది అంటే కాన్ఫ్లిక్ట్. మోడర్నిటీ అండ్ ట్రెడిషన్ అనగానే కాన్ఫ్లిక్ట్ కనపడుతుంది, కాన్ఫ్లిక్ట్ అనగానే టెన్షన్, టెన్షన్ అనగానే ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వాట్ కమ్స్ టు మై మైండ్ ఇమీడియట్లీ. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రొఫెసర్ అండ్ ఎ పోలీస్మెన్. నౌ వై డూ ఐ సీ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇట్? I see two different value systems in me, instantly. Whether I hold it later that way or not, we will come to see. Traditional beliefs, customs,
వారు చెప్పినట్టుగా అక్యుములేటెడ్ ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్, సెంచురీస్ ఆఫ్ హిస్టరీ మేకింగ్ ఇన్ టు ట్రెడిషన్ అన్నది సెంచురీస్ బిల్డప్ అయింది. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ హ్యాండ్ ఓవర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అండ్ వీ హ్యావ్ సర్టన్ ఫెయిత్ ఇన్ దట్ దిస్ హెస్ బీన్ దేర్ ఫర్ సో మెనీ సెంచురీస్ నౌ, సో మెనీ ఇయర్స్ దట్ ఎస్ వీ కెన్ ట్రస్ట్ దిస్ అని లీడ్స్ టు బిట్ ఆఫ్ కన్జర్వేటిజం. వీ హోల్డ్ ఆన్ టు దట్. వేరాస్ మోడర్నిటీ అనగానే వీ నీడ్ టు బి రిలవెంట్ టు ద కరెంట్, to the latest, to the present, to the today. So how is that what is old and what is current today, how do they actually converge? Because to my mind there is nothing which is constant, and if there is something constant it is change which is constant. But if the change need not necessarily be at the same pace all over the centuries, if the change is of the type that we have seen centuries back, probably the only change that one generation saw in their period was the change of seasons, nothing beyond that. Maybe if there is a pestilence, or maybe if there is a natural calamity, that was the only change that they would have witnessed, and that's that. Kani ivaal rojuna em avutundante the change is faster, much much faster than what it is, and the faster the change the greater the need to adapt to it by everybody. If some adapt and some don't, naturally there is going to be a clash on that, and that's exactly what will happen when the change becomes very rapid, and it is today extremely rapid. Small example which is being played up on the TVs on everyday basis today, Supreme Court kuda they have accepted change, they have given a direction, but then whether the direction is the correct one or the wrong one, or discussion is going on a big scale. I am referring to the Sabarmala temple issue. On one hand they say no, it should be this way, but on the other there is definitely an argument for this and that. I am not going to the plus or minus of it. What I am just trying to point out is the conflict that is happening there, and today it's something really really burning issue there, whether it is for politics that it is happening or whether it is because of genuine faith that is happening, but that has given reason to a tremendous scope for and this change today, why is it happening so rapidly? Part of it we can attribute to technology, the change of technology that we are seeing, particularly in some areas such as computing, communication, it's extremely fast. Let's look at how these changes have been happening in the particular field of communication. If you now to reach 5 crores people who are accepted and adopted it, in the case of telephones it has taken 75 years, radio 38 years, TV a mere 13 years, internet 4 years, the numbers are crumbling fast. Facebook 2 years, Twitter 9 months, and Pokemon Go game 19 days. And can you believe that in one movie, Avengers Infinity War, in a cinema, the official trailer was witnessed by over 23 crore viewers on the first day. That's the amount of reach it has now come to communication. రేపొద్దున్న రిలీజ్ కాబోతున్న సినిమా 2.0, కొంతమంది 2.0 అంటున్నారు బికాజ్ అమెరికాలో 2.0 అంటారు కాబట్టి 2.0 ఆర్ 2.0, 34 మిలియన్ సా దట్ ఇన్ ద ఫస్ట్ డే ఇన్ ద హిందీ వర్షన్ అండ్ 17 మిలియన్ సా దట్ ఇన్ ది తమిళ వర్షన్. దాట్ ఈస్ ద టైప్ ఆఫ్ అప్రోచ్ దట్ దీస్ హ్యావ్ గాట్. సో వాట్ హ్యాపన్స్ నౌ? కమ్యూనికేషన్ కోసం మనం ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్ వాడేవాళ్ళం, అండ్ దట్ పోస్ట్ ఆఫీస్ ఇస్ నో లాంగర్ ది మీన్స్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ కమ్యూనికేషన్ ఎనీ లాంగర్ టుడే. నేను ఇక్కడ కమిషన్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడే అప్పుడు మున్సిపల్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారితో మాట్లాడి, అయ్యా మనం పోస్ట్ ఆఫీస్ వేరే వేరే ఇవి కూడా పెడదాము, మీరు 6 రూపాయలకు ఒక కార్డు ఇస్తున్నారు, ఆ కార్డు మీద ఫలానా అతని పేరు అడ్రస్ అని చెప్పిస్తున్నారు, కార్డు కాదు 6 రూపాయల కార్డు కాదు, మనం చక్కగా ఆ రోజుల్లో ఆలోచించాం అప్పుడు, ఇప్పుడు వస్తున్న మన క్రెడిట్ కార్డ్స్ లాగా ప్లాస్టిక్ కార్డు ఇద్దామండి, దాంట్లో నేను వెరిఫికేషన్ చేసి
సర్టిఫైడ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ దట్ హీఈస్ రిసైడింగ్ ఇన్ దిస్ అడ్రస్. అంటే మంచివాడ చెడ్డవాడు అని కాదు, అడ్రస్ మాత్రం మనం సర్టిఫై చేస్తాం. మరి మాకు 100 రూపాయలు ఇవ్వండి సర్టిఫికేషన్ చేసినందుకు, మీరు 300 తీసుకోండి, లెట్ దట్ హ్యావ్ సమ్ వాల్యూ, లెట్ హిమ్ క్యారీ ఇట్ వెల్ విత్ హిమ్ ఇన్ హిస్ వాలెట్ అని చెప్పేసి ఉన్నాం. అది ఆయన పాపం ఇంట్రెస్ట్ గా తీసుకున్నాడు, కానీ పైనుంచి ఆయనకి అది అధికారం రాలేదు, చేయలేకపోయాడు. అండ్ టుడే పోస్ట్ ఆఫీస్ హెస్ రియల్లీ నౌ నో లాంగర్ డూయింగ్ దిస్ వర్క్. పోస్ట్ మ్యాన్ వర్క్ అంతా కూడా ఇట్ ఇస్ బీయింగ్ డన్ బై ఈమెయిల్స్. అండ్ ఇఫ్ దేర్ ఇస్ రియల్లీ సంథింగ్ దట్ యూ టు ట్రాన్స్ఫర్, ఇట్ ఇస్ నాట్ కమింగ్ త్రూ పోస్ట్ ఆఫీస్, ఇట్ ఇస్ కమింగ్ త్రూ యువర్ కొరియర్. సో పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? దే ఆర్ నౌ బికమింగ్ బ్యాంక్స్. దే ఆర్ నౌ టు మూవ్ ఆన్ టు బికమ్ బ్యాంక్స్ సో దట్ దే కెన్ ట్రాన్సాక్ట్ మోర్ వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. సో దిస్ టెక్నాలజీ చేంజ్ ఈస్ బ్రింగింగ్ ఇన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ చేంజెస్. అండ్ పర్టికులర్లీ ఇన్ ఎ కంట్రీ లైక్ అవర్స్ విచ్ ఇస్ డెవలపింగ్, దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్స్. పర్టికులర్లీ ఎందుకంటే మనకి మన కంట్రీలో ఏంటంటే మనకి అమెరికా వగైరా కాకుండా వీ సేవ్ వీ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ట్రెడిషన్, ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది మాకు. మేము చేసినంత కాంట్రిబ్యూషన్ సైన్స్లో కానీ, మెడిసిన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఆర్ట్లో కానీ, ఫైనాన్స్లో కానీ, ఆర్కిటెక్చర్లో కానీ, ఆర్ ఎనీ వర్క్ ఆఫ్ లైఫ్ దట్ యు స్పీక్ ఆఫ్, ది టైప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ దట్ వీ హ్యావ్ మేడ్, వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ బుద్ధిజం ఆర్ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ బుద్ధిజం, మెనీ కంట్రీస్ కెనాట్ బోస్ట్ ఆఫ్. సో మాకు ఎంత ఉంది ఇవాళ రోజున మీరు చూస్తే వాట్సాప్స్లో చాలా మెసేజ్ వస్తాయి, మన దేశం అంత గొప్ప దేశం లేదు అని. అవునయ్యా, వాట్ హ్యాపెండ్, వై ఆర్ వీ నాట్ లైక్ దట్ టుడే? Somewhere we have changed. What has changed is we stopped being open. All said and done, what is modernity? Modernity is being open-minded. That open-minded means we have become slightly closed society. And how has that happened? And closed society, we have become an inegalitarian society. Asamanatva manaki vachindi. మధ్యలో బుద్ధుడు కూడా వచ్చి నో ఇది బాగాలేదని చెప్పి అన్నారు కానీ, బట్ అగైన్ వి వెంట్ బ్యాక్ టు అవర్ రూల్ సిస్టమ్ అగైన్. కాన్సిక్వెంట్లీ నౌ మై స్టేటస్ ఇస్ డిటర్మిన్డ్ బై మై బర్త్. నేను ఏ కమ్యూనిటీలో పుట్టాను, ఏ ఫ్యామిలీలో పుట్టాను, దిస్ ఈస్ వాట్ ఈస్ డిటర్మినింగ్ మై స్టేటస్. అండ్ నాట్ అండ్ దెన్ కెన్ ఐ మూవ్ అప్ అండ్ డౌన్ ఇన్ మై సోషల్ స్టేటస్? అబ్సల్యూట్లీ నో, దర్ ఇస్ నో వే. ఇట్ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్డ్ ఇన్ డ్యూరింగ్ మై గ్రాండ్ ఫాదర్స్ టైమ్ ఆర్ స్లైట్లీ బిఫోర్ హిమ్. Things started changing with after we got most of this Western education, etc. Then these are all hierarchy based. ఈ ఊర్లో ఉంటే నీ లెవెల్ ఇది, నీ స్థాయి ఇది, వీరి స్థాయి ఇది, వీరి స్థాయి ఇది, అంతే. ఈ స్థాయి నుంచి మారేందుకు లేదు. There is no mobility in the hierarchy. And my social position is given more importance than my individual worth. నేను ఏం చేసినా చెప్పాను కూడా it was being that way. And my behavior is conditioned mostly by my what culture I have obtained, what I have, customs and traditions that we have got it. All my social practices, very little variation from one generation to another generation, it has come that way. Caste groups have become totally prominent. Ivata kuda atlage unnai, unfortunately, though, in spite of the fact that we say that we have become more and more modern, it's simply that way. So this has an impact on the economy, etc. also, all that fine. But whereas in modernity and SRK, we still speak of being secular. Are we really 100% secular now? One of them are too squally. Human becomes important by himself. I'm good. I can become much better. So therefore, and what do? To become more and much better. So materialistic pursuit is becoming more and more prominent, and in that pursuit to become much better, we have gone for innovation and mechanization and mass production. We have gone up. Social order, what we believe to be the social order, tends to decline everywhere, and technology gains upper hand. As I said, technology alone which is driving most of this change now. So ఏమిట్రా, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని ఎవరితోనంటే, క్వాంటమ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిటిక్స్, IoT, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, దీస్ హ్యావ్ బికమ్ ద బజ్ వర్డ్స్ ఎవ్రీవేర్, ఈవెన్ ఇండస్ట్రీ. ఇన్ ఫ్యాక్ట్ వెన్ ఐ స్పీక్ టు సమ్ యంగ్స్టర్స్ అబౌట్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చర్, ఎట్సెట్రా, దే స్టార్టెడ్ సేయింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ నౌ, వాట్ ఆర్ ద మార్జిన్స్ అవైలబుల్,
we should look at e-marketing, e-business. So the way of looking at things itself is changing in a big way. The pace of change is not even now. It is constantly accelerating. It is not, there is change, change is not at a constant pace now, it is constantly accelerating. And therefore, the finer sentiments like emotion, ethics, intuition, compassion, the sense of caring and sharing, these are no longer the most prominent and important feelings. Individual achievement, individual eminence, they are becoming more prominent. Now, naturally they should lead to attention, but Master Chepinatuga, not necessary that it should be that way all the time, particularly in developing countries. We are now going through what is called a prismatic stage. So whatever modernity is entering in into the prism, there you have a blend of both modernity and tradition happening, and everything is coming out in multiple colors, the seven colors that it is coming out, some strong, some not so strong. So let's see how it is happening in India for us. We had an excellent flourishing economy before the British took over and found us as an excellent sourcing agent and a market, a wonderful market. But it's not the technology that I have just now spoken to you, but the Western education, the thought process that they brought, that we have again started becoming into, coming back into our old status. Not just these, but when we became independent, the framers of our constitution, our leaders, that time itself said, the inegalitarian nature of this country has to go if we really have to move forward, if we really have to become modern and go forward. So, what have we done? In our constitution, we promised ourselves that we'll give to everybody, all our citizens, justice, liberty, equality, fraternity, dignity to everybody. Highly cherished values, but let's see how much and how far we are able to achieve them, because we are the ones who have to actually make it happen. Nobody else can make it happen. Those people who have framed it, they are now gone, and it's now our responsibility to take it forward and make it happen. In the last generation, this is me ganandi, Master Gar ganandi, my parents ganandi. Probably the type of changes we have seen, I don't think any other generation would have witnessed so far. The type of really the changes that we have seen. Konni pustakalalo chadukune Orwell pustakalalo rasina anukunte probably what we thought was science fiction has now become science fact. And it's happening on a daily basis. So these changes now led to some peaceful coexistence in some areas and conflict in some areas. Manam em chesamante chakkaga, how are we making the peaceful coexistence? We have started modernizing the traditional and traditionalizing the modern. So both ways we are trying to move things and make it happen comfortably with us. Let us start from birth. Pata rojullo నన్ను పుట్టుకోయాలంటే వీడ్ కాల్ ది మంత్రసాన్ని పిలవటం, పుట్టుకొంచడం జరిగేది ఇంట్లో. తర్వాత తర్వాత హాస్పిటల్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైనా కూడా ఎఫర్ట్ ఈస్ ఆపరేషన్ అనేది కాదు, నార్మల్ డెలివరీ అయితే బెటర్ అని చెప్పేసి ప్రయత్నం. మేము చాలా మోడర్న్ అయిపోయాం కదా, అందుకని చెప్పేసి ముందు వెంటనే ఈ మధ్య ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను పర్సనల్గా నాకు తెలిసిన సర్కిల్ చూస్తే ఆపరేషన్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఏమిటంటే రెండు కారణాలు, ఏదండి నేను రెండో చెప్పాను, మీరు ముందే చెప్పారు. అది ఒకటి, హాస్పిటల్లో డాక్టర్ గారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ లెటర్స్ గో ఫర్ రీజన్. బట్ రెండోది, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఫలానా టైంలో పుడితే మహర్జాతకుడు అవుతారు, మహర్జాతకురాలు అవుతుంది కాబట్టి ఈ టైంలో చేయించుకుందాం ఆపరేషన్ అని. ఇదే మోడర్నిటీ అండి. We got it today. It's what is happening today on a daily basis. So this is something that we are seeing, that muhurtam annadi manu enta modern aina kuda still a tradition inka pattukoni alarthune unnam.
పేర్లు పుట్టిన తర్వాత పేర్లు పెట్టాలి. ఏం పేర్లు పెట్టాలి? సుబ్బయ్య, పిచ్చయ్య, వెంకయ్య లాంటి పేర్లు మళ్ళీ వింటున్నామండి మధ్యకాలంలో ఉన్న పెట్టడం? నాకు తెలిసి నేను వినలేదు, మీరేమన్నా వింటే నేను చెప్పాలి. కొత్త కొత్త పేర్లు వింటున్నాను, అరుణ్, ఆర్య, అర్ణవ్, ఇవి మరి ఇంతకుముందు వినలేదు, ఇప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్ హీరింగ్ నౌ. అమ్మాయిల పేర్లు అయితే ఈ లక్ష్మి లాంటివన్నీ కూడా పోయాయి, ఆన్య, ఆద్య ఇటువంటివి. అంటే ఏతో మొదలు పెట్టాను, ఇంకా మీ కిందకి వెళ్తే ఇంకా చాలా వస్తాయి ఇక. ఎందుకంటే ఇన్ఫాక్ట్ వెళ్ళటం కాదు, పుస్తకాలు ప్రింట్ అయ్యి వస్తున్నాయి కొత్త పేర్లు ఏమున్నాయి అని చెప్పి. ఇంటర్నెట్ సెర్చ్ చేసుకుంటున్నారు, పిల్లాడు పుట్టడము పిల్ల పుట్టడము అనగా కానీ వెంటనే ఇంటర్నెట్ సెర్చ్కి వెళ్ళిపోతున్నారు. ఏం పేర్లు పెడదాము అని చెప్పి సంస్కృతంలో పెడదామా, ఫ్రెంచ్లో పెడదామా, గ్రీక్లో పెడదామా, రకరకాల దేశాల పేర్లు అన్ని కూడా చూస్తున్నారు. దట్ హ్యాస్ బికమ్ నౌ ది ట్రెండ్. పోనీ కొంతమంది ఏం చేస్తున్నావు అంటే లేదు లేదు మోడర్ను ట్రెడిషన్ రెండు కలుపుదాం. నేనేం చేశానంటే నేను చేసింది కూడా చెప్పుకుంటానులేండి. మా అబ్బాయి పుట్టినప్పుడు పేరు పెట్టాల్సి వస్తే మా తాతగారు పేరు పెడదాం అనుకున్నాను. అయితే మరి అబ్బాయి లేదు, మరి మరి పెడితే ఎట్లా అని చెప్పానంటే సరే ఒక పని చేద్దాం ఇంకో పేరు కూడా పెట్టుకుందాం అని. సో విష్ణు సహస్రనామం తీసి వెతికి అనీసుడు, ఓ బానే ఉంది. సో అనీసుడు అని ఎట్లా పెడతాం అనుకో, అనీష్. దాని పక్కన మా తాతగారి పేరు వెంకటాద్రి, సో అనీష్ వెంకటాద్రి. సో ఇది ఒక కాంప్రమైజ్ సమ్వేర్ హాఫ్ వే త్రూ. ఇంకా కొంతమంది ఏం చేశారంటే సత్యనారాయణ, సత్యనారాయణ పేరు అంత బాగోలేదే ఈ రోజులకు బాగుండాలంటే సత్యేంద్ర, ఓకే గుడ్. సో మోడర్నైజ్ ద ట్రెడిషనల్ సత్యజ్ఞాన ప్రసూనాంబ, అబ్బా అంత పెద్ద పేరా ప్రసూన. సో ఏదో కొద్దిలో కొద్ది కాంప్రమైజ్ చేసుకుని ముందుకెళ్తున్నాం. సో ఇట్లా ప్రతి స్టేజ్లోనూ వీఆర్ నౌ ట్రైంగ్ టు ఎయిదర్ ట్రెడిషనలైజ్ ది మోడర్న్ ఆర్ మోడర్నైజ్ ద ట్రెడిషనల్ అండ్ మేక్ షూర్ దట్ థింగ్స్ హ్యాపెన్ వెరీ క్వైట్లీ. ఇక కుటుంబం, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, బ్రహ్మాండంగా అందరూ కలిసి ఉండేవాళ్ళు. మరి బ్రహ్మాండం మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఉండేవాళ్ళకి మరి వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళకి తెలుసు, బట్ కుటుంబంలో ఉండేవాళ్ళు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితం, వెన్ యూ విల్ లివ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ యూ హ్యావ్ ది కవర్ ఫ్రమ్ అదర్స్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. పిల్లలు చూసుకోవాలన్నా ఇంకేమో చేయాలి, ఏమో చేయాలి. మనకి జానపదాల్లో ఉత్తరాంధ్రలో జానపద గీతం ఒకటి ఉంది, మీకు అందరికీ చాలా మంది తెలిసి ఉండాలి, పిల్లకాయలంటే మరి తెలిసి ఉండదు. కలవారి కొడలు కల్కి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే ఏటించి ఆమె పెద్దన్న, కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే అని అన్నాడు పాప. ఏం తల్లి పద వెళ్దాం మా ఇంటికి తీసుకెళ్తాం, బికాస్ హీ రియలైజ్ దట్ షీ వాజ్ ఫీలింగ్ సాడ్ దట్ షీ హాజ్ నాట్ సీన్ దెమ్. అంటే ఇవాళ రోజులాగా ఎప్పుడంటే అప్పుడు వచ్చేయటం కాదు కదండి. ఒకసారి అన్నయ్య వచ్చాయంటే 5 ఏళ్ళ తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత. సో తల్లి వెళ్దాం కానీ మీ అత్తమామలు అడిగిరా అని చెప్పి అన్నాడు. లుక్ ఎట్ దట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్న పద్ధతి విధానం చెప్పే ఇది. కుర్చీ పీఠ మీద కూర్చున్నాం అత్త, మానల్లో చేరమని పంపుతారా అంటే నేనెరుగా మీ మామని అడుగు. అప్పుడు మామ దగ్గరికి వెళ్ళి పట్టెమంచం మీద పడుకున్న మామ, మానల్లో వచ్చారంటే ఆయన నేనెరుగా మీ బావని అడుగు. భారతం చదివేటి బావ పెద్ద బావ, మానల్లో వచ్చారంటే నేనెరుగు మీ అక్కని అడుగు. దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఇన్ విచ్ షీ హ్యాస్ టు గో త్రూ ఇన్ ది జాయింట్ ఫ్యామిలీలో. ఆవిడ లేదు మీ ఆయన అడుగు అంటే రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగి అంటే సరే నగలు పెట్టుకో అది తీసుకో బయలుదేరు పిల్లల్ని తీసుకో అని చెప్తాడు. దీన్ని రాయలసీమలో సేమ్ థింగ్ ఉంది, నంది తిరునాళ్ళు స్వామి తిరునాళ్ళు అని చెప్పి. సో బేసికలీ జాయింట్ ఫ్యామిలీ హ్యాడ్ దట్ సిస్టమ్ ఆఫ్ ఎవ్రీబడి లివింగ్ టుగెదర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ దాట్. బట్ ఇవాళ రోజున ఏమైందంటే ఉద్యోగాల కోసం కానివ్వండి, పిల్లల చదువు కోసం కానివ్వండి, కారణం ఏదైనా సరే ఆర్గనైజేషన్ అవ్వడము, విడిపోవడము, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళటము చేయటంతో నౌ వీ హ్యావ్ బికమ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా అమ్మ బాబు మీద డిపెండెన్స్ ఉందా? ఇంతకుముందు అయితే వాళ్ళ ఈ పూట అమ్మ ఏం చేస్తుంది, ఆదివారం వచ్చింది కదా ఆదివారం స్పెషల్ ఏముంటుంది వగేరే లాంటిది, ఇప్పుడు అది లేదండి. కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేయడము, స్విగ్గీకి ఫోన్ చేయడం. సో మమ్మీస్ కుకింగ్ గాన్, మామ్స్ కుకింగ్ గాన్, స్విగ్గీస్ బుకింగ్ హ్యాపెండ్. ఇక తండ్రి,
నాన్న నేను క్లాస్కి వెళ్ళాలి స్కూల్ దగ్గర దింపుతావా, లేదా క్రికెట్కి వెళ్ళాలి స్కూల్ దగ్గర దింపుతావా, డాన్స్ క్లాస్కి వెళ్ళాలి స్కూల్ క్లాస్ దగ్గర దింపుతావా, ఇవన్నీ పోయాయి. ఓలా ఊబర్ స్ట్రేట్ అవే. సో ఇట్ ఈస్ నౌ డేస్ ఆఫ్ స్విగ్గీ మామ్ అండ్ ఊబర్ డాడ్ ఆర్ ఓలా డాడ్. ఇండిపెండెన్స్ పెరిగిపోయిందండి, దాంతో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. సో దిస్ మనకి మ్యాక్సిమం ఇంపాక్ట్ ఎక్కడొచ్చిందని అంటే ఫ్యామిలీ రిలేషన్స్ లోను ఫ్యామిలీ ఈక్వేషన్స్ లోను మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇస్ బీయింగ్ ఫెల్ట్ టుడే. పర్సనల్ గా చూసుకున్నప్పుడు నిజంగా ఇటువంటివి ఎంత పెరుగుతున్నాయంటే 2009 మొదలుపెట్టిన ఊబర్ ఇవాళకి 83 దేశాల్లో పనిచేస్తోంది. 40 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ రైడ్స్ ఇన్ ఏ మంత్. 674 సిటీస్ లో ఉంది ఇంక్లూడింగ్ ఇండియా. వేరేజ్ అమెరికాలో వీళ్ళు వెనకాల, నేను యాక్చువల్లీ న్యూయార్క్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడండి, వీఆర్ వాకింగ్ అరౌండ్ ఇన్ న్యూయార్క్ జస్ట్ లైక్ దట్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు కీప్ వాకింగ్ దేర్. ఓ చోట పార్క్ లో పెద్ద కాంగ్రిగేషన్ కనపడింది, దాంట్లో చాలా మంది సర్దార్జీలు కూడా కనపడ్డారు. వీళ్ళందరూ పట్టుకుని ప్లాకార్డ్స్ పట్టుకుని అరుస్తున్నారు. సరే ఏమిట్రా అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏం బాబు ఏంటి మనం కాబట్టి సర్దార్జీ కాబట్టి మనం వెంటనే ఈజీగా మాట్లాడుకోవచ్చు అని. ఏమైనా ఏమిటి అని అడిగితే వాడు చెప్పాడు, వీఆర్ ఆల్ ప్రొటెస్టింగ్ అని. ఎందుకు అన్నా అంటే మేమందరం ఎల్లో క్యాప్స్ వాళ్ళము, ఈ ఊబర్ వచ్చిన తర్వాత మా పూర్తిగా బిజినెస్ పడిపోయింది, వీఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ విత్ ఊబర్ అండ్ సో దేర్ ఫోర్ అట్లీస్ట్ కొన్ని ప్రదేశాల్లో లైక్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి రావడము ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి మేము గొడవ చేస్తున్నాం అని చెప్పి. ఐఎమ్ షూర్ దే వుడ్ నాట్ హావ్ సక్సీడెడ్ ఇన్ ఇట్ బికాస్ ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ దీస్ థింగ్స్ హ్యావ్ నౌడేస్. బట్ వాట్ ఇస్ ద కాంప్రమైజ్ దట్ నో వేఆర్ వర్కింగ్ అవుట్. ఇవాళ హైదరాబాద్ నేను చూసిన ఏంటంటే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళందరూ ఐదర్, నాకు తెలిసిన ఒక జాయింట్ ఫ్యామిలీలో అయితే 4-story బిల్డింగ్ కట్టాడు ఆయన. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క పిల్లలు, వాళ్ళ ఇండివిజువల్ కిచెన్ వాళ్ళకే ఉంటుంది. సో దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ కుకింగ్ వాట్ దే వాంట్, లివింగ్ ద వే దే వాంట్ అండ్ హ్యావింగ్ ద ఫర్నిచర్ దే వాంట్ ఎవ్రీథింగ్. బట్ దే ఆర్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ దే కెన్ స్పీక్ టు ఈచ్ అదర్. అది కుదరలేదు ఒక కాలనీలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో. సో సమ్ కాంప్రమైజ్ దే ఆర్ వర్కింగ్ అవుట్ టు బీ టుగెదర్ టు కీప్ దట్ ఫ్యామిలీ అన్నది, ఆ సెంటిమెంట్ అన్నది, ప్లస్ దట్ సెక్యూరిటీ ఆఫ్ బీయింగ్ టుగెదర్ అన్నది. దే వర్కింగ్ అవుట్ సంథింగ్ లైక్ దట్. ఇక పెళ్లికి వస్తే పెళ్లిళ్ళ పేరయ్యే మరి ట్రెడిషనల్ ఇప్పుడు మరి కనపడటం లేదు. ఏం చేస్తున్నారు పిల్లలు అంటే, ఇప్పుడు ఎవరిని అడిగితే మీ పిల్లలు పెళ్లి ఎప్పుడు చేస్తారంటే మా పిల్లలు అవకాశం ఇస్తే చేస్తామండి అని. అది అవకాశం ఇస్తారా ఎవరన్నది పిల్లల మీద ఆధారపడి ఉంది. కొన్ని చోట్ల చక్కగా ఇంటర్నెట్లో చూసుకుని మాకు ఇదో ఈ క్వాలిఫికేషన్స్ కావాలి, మాకు మా క్వాలిఫికేషన్స్ ఇవి మా ఇది ఏంటంటే మ్యాచ్ చేసి ఇవ్వాలి కంప్యూటరు, కంప్యూటర్ మ్యాచ్ చేసి చేసుకుంటున్నారు. దాంట్లో తలబొప్పికాయలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టని వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రెండింటి మధ్యలో మ్యాచ్ ఏమిట్రా అంటే, దేర్ ఇస్ అ కాంప్రమైజ్ రెండు మధ్యలో ఏమిట్రా అంటే మ్యారేజ్ బ్యూరో. సో హీ రన్స్ ఏ మ్యారేజ్ బ్యూరో అండ్ యూజింగ్ ది సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ కీప్స్ కాంటాక్ట్ కనెక్టింగ్ బోత్ ద పీపుల్. బట్ మ్యారేజ్ బ్యూరోలు కూడా మీరు గట్టిగా అడిగితే వాడిని, నేను దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఐఎమ్ నాట్ సర్టిఫైడ్ టు ఎనీథింగ్ అండి, ఐఎమ్ ఓన్లీ పాసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టు లింక్ బిట్వీన్ బోత్ అండ్ నథింగ్ బియాండ్ దట్ అని చెప్పాను అంటాడు మ్యారేజ్ బ్యూరో. సో మ్యారేజ్ బ్యూరో హెస్ బికమ్ ఏ పెళ్లిళ్ల పేరు అయింది. అక్కడ కూడా పెళ్లిళ్ళలో కూడా ఇవాళ కూడా జాతకాలు మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యాయి ఫర్ 2 reasons. అగైన్, ఒకటి పెద్దగా నచ్చలేదనుకోండి అబ్బాయి జాతకాలు కలవలేదని చెప్పుకోవచ్చు. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్సర్వేటివ్ అబౌట్ ఇట్ దట్ మాకు 100% జాతకాల్లో ఈ 36 పాయింట్లు 56 పాయింట్లు ఉన్నాయి నాకు కరెక్ట్ తెలియదు, అన్ని పాయింట్లు మ్యాచ్ అయితే చేసుకుంటాం లేకపోతే చేసుకోము. జస్ట్ లైక్ మా ఫింగర్ ప్రింట్ తీసుకున్నప్పుడు మేము ఇన్ని పాయింట్లు మ్యాచ్ అయితే కానీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయినట్టు కాదంటాం. సిమిలర్ థింగ్ దే ఆర్ యూజింగ్ దేర్ ఫర్ మేకింగ్ ష్యూర్ దట్ ది ఫ్యామిలీస్ ది మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సలెంట్ మ్యాచ్ అని. నాట్ దట్ ఐ రియల్లీ నో దట్ మెనీ హ్యావ్ హ్యాపెండ్ దట్ వే. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద అయితే మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆయన భార్య ఎక్కడే ఉన్నారు అంటే జాతకాల గురించి మాట్లాడుతున్నాను. ఆయన నేను ఎప్పుడు జాతకాలు చూడలేదు, అలా వీరిని చేసుకున్నప్పుడు నేను ఆయన జాతకాలు చూసి చేశాను, ఆవిడ బర్త్ డేట్ కూడా నాకు కరెక్ట్గా తెలియదు అన్నాడు. ఆవిడ అంది జాతకరాలను చేసుకున్న తర్వాత జాతకం ఎందుకయ్యా అనంది. సో అట్లా ఇప్పుడు జాతకాలు అనేది వాస్తులాగానే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వాస్తు ఇంతకుముందు మరి ప్రొఫెసర్ గారు కానీ మరి సిద్ధరామయ్య గారు కానీ వీళ్ళు ఎవరిని ఇల్లు కట్టినప్పుడు ఎవరు వాస్తు చూశారు లేదు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వాస్తు చూడందే ఎవరు ఇల్లు కట్టడంలా, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్.
నా మిత్రుడు ఒక ఆయన కడుతుంటే వాస్తు చెక్ చేస్తున్నాను, నీకెందుకే వాస్తు అన్నాను నేను, నువ్వు కూడా వాస్తు చూస్తున్నావు ఏంటని. లేదు ఇప్పుడు నేను అద్దెకి ఎవరికి ఇవ్వాల్సి వస్తే మళ్ళీ వాస్తు లేకపోతే ఎవరు తీసుకోరు, లెట్ మీ వాస్తు చూసుకుని కట్టని అని చెప్పేసి నేను. సో దాట్ వే వీ స్టిల్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ టు ట్రెడిషన్ అండ్ ట్రైంగ్ టు కాంప్రమైజ్ దట్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అండ్ మోడర్న్ థాట్ అండ్ మోడర్న్ ప్రాసెసెస్. లెట్ అస్ లుక్ అట్ హెల్త్, బికాస్ మన లైఫ్లో పార్ట్ కింద హెల్త్ తీసుకుంటే డెఫినెట్లీ విత్ ది అడ్వెంట్ ఆఫ్ న్యూ మెడిసిన్, న్యూ టెక్నాలజీస్ విచ్ హ్యావ్ బోత్ హెల్ప్డ్ ఇన్ బోత్ ఫర్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ప్రివెంటివ్ మెడికేషన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ హ్యాపెండ్, లాట్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ హ్యాపెండ్. ఇవాళ రోజు నాడు 1947 మనకి ఇండిపెండెన్స్ ఇప్పటికి చూస్తే ఇవాళకి అప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 31 ఇయర్స్ అయితే ఇప్పుడు 64 ఏళ్ళు అయింది బై 2005 అండ్ 2018 ఇట్ ఈస్ నౌ 69.9 ఇయర్స్ అంటున్నారు అండ్ 45 కల్లా 74 అవుతుంది అనుకుంటున్నాం. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డెఫినెట్లీ. Better hospitals have come, better equipment for better diagnosis, lesser invasive technologies, all sorts of things have come in. But still, ఇంతకు ముందు లాగా ఒకసారి అనిపించదు. ఎందుకంటే ఇంతకుముందు డాక్టర్ గారికి వెళ్తే నాడి చూసేవాడు, కళ్ళు చూసేవాడు, నాలుగు బయట పెట్టుకునేవాడు, స్టెతస్కోప్ పెట్టి ముందు వెనకాల కూడా చెక్ చేసి ఎంత బాగుందో లేదో చెక్ చేసి అప్పుడు చెప్పాను. ఇప్పుడు అసలు చూడడం అనే పోయింది, రాగానే వెంటనే డజన్ టెస్టులు రాసేసి వెంటనే అవన్నీ తీసుకుని రిజల్ట్ పట్టుకుందాని అంటారు, అది చూస్తే కానీ చెప్పమంటారు. సో అండ్ రెండోది, ఇప్పుడు ఎంత ఫంక్షనల్ స్పెషలైజేషన్ అయిపోయిందంటే ఏ చిన్న ఇంతకుముందు అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి సరే ఫలానాన్ని పో అని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ని కాన్సల్ట్ పూర్తిగా మాయమైపోయింది. వీ నీడ్ టు ప్రాబ్లీ గో బ్యాక్ అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నిటికి. డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు అని చెప్పి మంచి డాక్టర్ గారు ఉన్నారు, మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన, ఆయన అపోలోలో డైరెక్టర్ కూడా 90 ఏళ్ళు ఆయనకి. చేశారా? ఓ ఇంకేంటండి, శ్రీనివాస రెడ్డి గారు అండి. వారి దగ్గరికి వెళ్తే ఏదన్నా బావులేని వెళ్తే ఏంటంటే డాక్టర్ దగ్గరికి ఎక్కర్లేదే, హాస్పిటల్లోకి ఎక్కర్లేదు, నువ్వు చెయ్యి అని చెప్పి చిన్న చిట్కా చెప్పి పంపించేస్తాడు ఆయన. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మొన్న ఈ మధ్యన వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెయ్యి ఇట్లా పెట్టి నా చేయి పట్టుకో అన్నాడు. ఆయన పట్టుకుంటారా గట్టిగా ఉందా అన్నాడు. గట్టిగా ఉంది సార్ అన్నాను. ఏం లేదయా ఇట్లా అంటాం, చేయిని గట్టిగా పెట్టి ఇట్లా టైటింగ్ చేసి ఉంచడం రోజు ఓ అర్ధంసారి చేసి వదులుతుంటే అయిపోతుంది అంతే అని చెప్పి చిన్న చిన్న చిట్కాలు చెప్పి ఆయన అసలు డాక్టర్ దగ్గర పోవద్దని అంటాడు ఆయన. మరి వీ నీడ్ టు ప్రాబ్లీ గో బ్యాక్ టు దోస్ డేస్ అనిపిస్తుంది. డాక్టర్ అనగానే ముందు మనకి పాత రోజుల్లో స్ట్రైట్ వే సినిమాల్లో కూడా చూపించేవాళ్ళండి, ఇంతకు ముందు ఇప్పుడు చూపించట్లేదు. డాక్టర్ అనగానే ఏమిటి బేసిక్ డాక్టర్ ఏం వేస్తుంది, సింబల్స్ ఏంటి, స్టెతోస్కోప్ ఇంకా బాక్స్, మూడోది ఓ వైట్ కోటు. యూ నో లాంగర్ ఫైండ్ దెమ్ దట్ వే. ఇన్ఫాక్ట్ వాళ్ళ రోజు నాడు హాస్పిటల్కి వెళ్ళి ఎంటెక్ ఎండి చేయాలంటే విచ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సాట్ ఆఫ్టర్ కోర్సెస్ అంటే రేడియాలజీ. ఇప్పుడు రేడియాలజీ డాక్టర్ ఇంట్లో కూర్చుని ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ ఇంటర్నెట్, యూ కెన్ సీ ఇట్ అండ్ అనలైజ్ ఇట్ అండ్ రైట్ రిపోర్ట్ అండ్ సెండ్ బ్యాక్ ఆన్ ఇంటర్నెట్. సో థింగ్స్ హావ్ చేంజ్డ్ ఎ లాట్. బట్ స్టిల్ మనం లైఫ్ స్పాన్ పెరిగింది ఇవన్నీ చెప్తూ కూడాను వి స్టిల్ కంప్లైంట్ టుడే. ఎప్పుడు లేని కొత్త జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి, ఇంతకుముందు లేవు. ఎయిడ్స్ వచ్చాయి, అది ఒక కంట్రోల్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ క్యాన్సర్ అంటున్నాం, ఇప్పుడు నెక్స్ట్ సంథింగ్ ఎల్స్ ఈస్ కమింగ్ ఇన్ అని చెప్పి. ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, విచ్ వీ అవర్ సెల్స్ క్రియేటెడ్, విచ్ ది న్యూ టెక్నాలజీస్ హావ్ క్రియేటెడ్, విచ్ అవర్ మోడర్నిటీ, సో కాల్డ్ మోడర్నిటీ హాస్ క్రియేటెడ్. ఇవాళ ఢిల్లీకి వెళ్తే ఎవరైనా ఢిల్లీకి నన్ను ఇప్పుడు పిలిస్తే నేను చచ్చిన రాని అంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎంత పొగ ఉంటుందంటే ఇట్స్ ఇంపాసిబుల్. కాన్ దూరంలో ఎంత ఉందో కూడా, కొద్ది దూరంలో ఉంటే కూడా ఇంకా కనపడినంత మీకు దట్టమైన పొగ కనపడుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్తే. ఇట్స్ అండ్ ఒక రోజున ఐ థింక్ వాట్సాప్ గ్రూపులో కూడా చాలా వచ్చాయి, హౌ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ దేర్ ఆన్ ది హైవే అని చెప్పి, అంత పొగుంటుంది. అడల్టరేషన్ ఈవెన్ పాలల్లో, ఆయిల్లో, మనం రోజు తినే వాటిలో అన్నింటిలో కూడా అడల్టరేషన్ విపరీతంగా వస్తుంది. దెన్ హౌ కార్పొరేట్ హార్టికల్చర్ ఇందాక నేను చెప్పాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ బేసికల్లీ మేకింగ్ అస్ లుక్ బ్యాక్ అండ్ సే వెదర్ వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ సిస్టమ్స్. Now, speaking of old systems, we had an excellent system called Ayurveda. Adi now more and more it is being talked of. Yantarante, Colgate, which has 53% of the market share in toothpaste, today has started Colgate Ved Shakti. Colgate, which advertised when it first came,
పళ్ళని ఉప్పుతోనూ చార్కోల్తోనూ కడుక్కోవడం ఏంట్రా, టూత్పేస్ట్ వాడండి అని చెప్పిన సేమ్ కాల్గేట్ టుడే ఈజ్ నౌ మోడర్నైజింగ్ ద ట్రెడిషనల్. వాడి దాంట్లో వాడి టూత్పేస్ట్ లో ఇప్పుడు నౌ హీస్ బ్రింగింగ్ ఇన్ ఆల్ దోస్ ఐటమ్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఫర్ ఇట్ అండ్ దెన్ సెల్లింగ్ ఇట్. దాట్ ఈస్ ది దట్స్ ద వే దే ఆర్ ట్రైంగ్ టు హార్మనైజ్ బోత్ ద థింగ్స్ బికాస్ దే ఫైండ్ దట్ దిస్ ఇస్ ద వే ఇట్ ఈస్ నౌ సెల్లింగ్, దిస్ ఇస్ ద వే ది పీపుల్ ఆర్ లుకింగ్ టు అని. ఇవాళ కూడా కొద్దిగా గొంతులో గరగరలు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటడిన్ హెక్సడిన్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు, బట్ డాక్టర్ కూడా లేదా అక్కర్లేదు వేడి నీళ్లు కాస్త ఉప్పు వేసుకుని గర్గలింగ్ చేసి సరిపోతుంది అని చెప్తున్న డాక్టర్స్ ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఇప్పటికి కూడాను నిజంగా గొంతు బాగోపోతే పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగటం స్టిల్స్ చేస్తూనే ఉన్నాం. సో వీ హ్యావ్ నాట్ గివెన్ ఇట్ అప్. నార్త్ ఇండియాకి వెళ్తే వింటర్లో వాట్ ఈస్ ద వే ఆఫ్ కీపింగ్ వామ్ అని అంటే నేవల్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేయండి అని అంటారు. నేవల్లో మస్టర్డ్ ఆయిల్ వేసుకుని పట్టుకుంటే దట్ ఈస్ ది వే విచ్ విల్ కీప్ యూ వామ్ త్రూ అవుట్ అని చెప్పి. అండ్ ఈ మధ్య మళ్ళీ అగైన్ వాట్సాప్లో చదివాను నేను, నేవల్లో మన ఆవును వేసుకుంటే జాయింట్స్ అన్ని కూడాను ఫ్రీగా మూవ్ అవుతాయి, ఇంకేదో వేసుకుంటే ఇంకేదో అవుతుంది వగర అని చెప్పి. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్ అని చెప్పి. సో దాట్ వే we still hang on to the best practices in the tradition and I think that is the way to go forward. And coming to education, nenu chinnapudu chadinappudu ante cheemal doorna chittadavi kaakul doorna kaaradavi ani chadi adavi ante manchi brahmanaina chettlu gittlu dattanga unte emi kanapadavo vera anukunevani. Andukani Kenya vellinappudu oka brahmanaina adavu chustam anukuni vella. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తున్నారు, సడన్ గా షాక్ తిన్నాను, ఏంటంత ఓన్లీ గ్రాస్ తప్ప ఇంకేం లేదు, అసలు చెట్లు అనేది ఎక్కడో ఒకటిదే అకేషియా ట్రీ ఒకటి కనపడుతుంది అక్కడక్కడ, అదర్వైజ్ నో ట్రీస్ ఎట్ ఆల్ అని. బట్ టుడే నో స్టూడెంట్ నీడ్ టు గో త్రూ దట్ సార్ట్ ఆఫ్ ఎ ఫీలింగ్ బికాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ సెడ్ ఇన్ ద బుక్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు సీ ఐదర్ యాజ్ అ పిక్చర్ ఆర్ యాజ్ అ వీడియో క్లిప్. మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్ అంటే శుభ్రంగా యూ కెన్ సీ ది హోల్ పిక్చర్స్ అబౌట్ ఇట్. Not only is it coming on some of the channels, but it's available National Geographic Land channels, it's available on the net for them, anybody to see. That is how things have changed. In fact, when I went to school, they had a 3-day picture of the entire functioning of the heart and other parts of the body. Actually, dissect chesi completely, etla move, each part of the heart etla function of, each valve etla function chestundi ani cheppesani. That to that extent education has come. Aithe chinna baadha kaliginche vishayam entante in improvements achina education lo mem chinna appudu chadukunna unna maakunna moral classes lanti vallarunna na kanapattala unless imagine introduce chesthe we don't find the moral classes any longer, they are not there. And syllabus lo ekkada kodanu mana heroes gurinchi mana achievements gurinchi mana history gurinchi nothing is there. Visakha beach lo meeku manu we find a lot of statues of people whom we should admire and we should emulate, but how many people really know about what they have given and what they have left behind for us? Very few. Particularly ikkadunna the senior generation meeku telusu gaani younger generation I doubt how many of them know about it. So this is something I think we should now bring back. School ante main chinnapudu unnapudu school at least kas adukunadi grounds undevi, ivalla grounds levandi, enni floors unnayani chustunnarante ee school ki enni floors unnayani chudadante grounds ganapattalla. And pillalu aade aatlu emitra anante ippu no longer paatha rojulaku malli koti kommachilu gaani yedu penkulata gaani karra billa gujjanagulli vanni poyayi aa perle konni teliyo asalu pillalni adigithe emi telusura vallaki anante PlayStation meeda aadtamu Xbox meeda aadtamu. ఏమాడతారు ఈవెన్ సెల్ ఫోన్ లో ఆడుతున్నారు ఇప్పుడు క్యాండీ క్రష్, క్లాష్ ఆఫ్ టైటన్స్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్, ఇవన్నీ నాకు పేరు తెలియదు, అడిగి కనుక్కున్నాను వీళ్ళని ఏం ఆడుతున్నారో మీరు అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది లేటెస్ట్ థింగ్. సో ఏంటంటే ప్లే గ్రౌండ్ అన్నది ఇట్ హాస్ నౌ బికమ్ ద హోల్ వరల్డ్. హోల్ వరల్డ్ ఈస్ ద ప్లే గ్రౌండ్, వేర్ యాజ్ దేర్ ప్లే ఏరియా ఈజ్ ఓన్లీ దేర్ టేబుల్ ఆర్ బెడ్. ఇప్పుడు మరీ దరిద్రం అయిపోయింది, అది మనసును పడుకుని ఆడుకోవటం అది, విచ్ ఇస్ యాక్చువల్లీ బ్యాడ్ ఫర్ దర్ నెక్ అండ్ అదర్ షోల్డర్ అండ్ ఎవ్రీ అదర్ థింగ్, బట్ దట్ ఈస్ వాట్ హెస్ బికమ్ ది లేటెస్ట్ ట్రెండ్ నౌ. ఇట్ ఈస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో దిస్ ఇస్ సమ్హౌ వీ నీడ్ టు
bring it back. But how do we do it when gaming industry today is a $40 billion industry? I don't think there is any other game which is speaking of those numbers now, and is growing every day. And prize money, we put $10,000 in there 6, 7, 8 years back. Today, I am told the prize money in their tournaments is 25 millions. 25 millions is the prize money. So I am not surprised that children are getting more and more into that all the time and hanging on to that. But then we also have learned to change. Like kabaddi. నేను చిన్నప్పుడు ఆడేమో అయిపోయింది అనుకున్నాం, ఇప్పుడు ఎవరు ఆడలేదు అనుకున్నాం. కానీ ప్రో కబడ్డీ లీగ్ అని మొదలుపెట్టారు, టీవీలో చూపిస్తున్నారు. సో దెన్ ప్రాబ్లీ సమ్ ఇంట్రెస్ట్ ఇస్ కమింగ్ ఆన్ టు ఇట్ బికాస్ దట్స్ ఆల్సో పికింగ్ అప్. సిమిలర్ స్టైల్ మాస్ గారికి తెలుసు, జెంటిల్మెన్స్ గేమ్ క్రికెట్. ఒకప్పుడు ఫైవ్ డేస్ ఆడేవాళ్ళు, ఇవాళ టుడే ఇట్ హెస్ కమ్ డౌన్ 5 డేస్ నుంచి 3 డేస్, 3 డేస్ నుంచి 1 డే, 1 డే నుంచి 50 ఓవర్స్, దెన్ నౌ ఇట్ ఇస్ 20 ఓవర్స్. సో ఎవ్రీ గేమ్ ఇస్ చేంజింగ్ టు కీప్ అప్ విత్ ది టైమ్స్, the requirements of the people and their dan batte. Same changes we have also done now in badminton and other games to make it faster. We must make the game faster so that people don't lose interest and keep following it and cheppesani. Adhe vidhanga entertainment lo chuste mari other entertainment lo chuste veedhi natakalu mari almost kanmarugaipothunnayi, ekkada kanapattalla. Stage natakalu kuda nu vaste pattern is takkuvaipoyindi. ఎక్సెప్ట్ పాపం సురభి శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి, వాళ్ళు తప్పితే వాళ్ళు ఏదో సోలో ఎఫర్ట్ చేస్తున్నారు, ఎంతకాలం కంటిన్యూ అవుతుందో చూడాలి. మేము మొన్న అనంతపూర్లో త్యాగరాజ సంగీత సభ వాళ్ళు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తే వెళ్ళారు, చక్కటి కార్యక్రమం పెట్టారు వాళ్ళు. కానీ ఎంతమంది ఉన్నారా దాంట్లో చూశాను కదంటే 30 మంది కూడా లేరు. చాలా బాధ వేసింది. త్యాగరాజ సంగీత సభ విచ్ ఇస్ వైబ్రెంట్ ఆర్గనైజేషన్ దేర్ అనంతపూర్ అండ్ దే హావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్. అక్కడ పర్ఫార్మెన్స్ చేయని, పర్ఫార్మెన్స్ ఇవ్వని ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్ ఎవరు లేరు. అందరినీ పిలిచారు వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఇవాళ రోజున దానికి మరి వాట్ ఈస్ ది ప్యాటర్న్ ఏజ్ అంటే అంతే కనపడుతుంది. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఎవరు అంటే నో. ఇప్పుడు యుఎస్లో వాళ్ళ వెళ్తే మనం ఫిసీలే బ్రాడ్వే ఇస్ ఎ హ్యూజ్ హిట్, హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి టికెట్లు గురించి చూస్తున్నాం, మనం చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. ఎందుకంటే దే హావ్ బ్రాట్ ఇన్ ఎవ్రీ మోడర్న్ టెక్నిక్ దేర్. సర్ది సొలేల్ వగేర వాళ్ళు ఆర్ ఎఫెక్ట్స్ అని చెప్పి కొన్ని షోస్ ఉన్నాయి, అవైతే ఎప్పుడైనా ఫుల్ జామ్ ప్యాక్డ్ బికాస్ ది అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ దే హ్ బ్రాట్ ఇన్ టు ది డ్రామా. సో వీ నీడ్ టు మోడర్నైజ్ ది ట్రెడిషనల్ టు మేక్ ఇట్ మోర్ అపీలింగ్, మోర్ ఇంట్రెస్టింగ్. అటువంటిది ఐ హావ్ సీన్ వన్ ఇన్ ఇండియా. మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్తే దయచేసి వెళ్ళండి, దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్ అని. కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్ కి మన ఆంధ్రుడే ఒక ఆయన దాన్ని చేశాడు, ఆయన రమణ రావు గారు అని చెప్పేసి ఆయన. కంప్లీట్ స్క్రీన్ వెనకాల, సైడ్ వాల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఎల్ఈడి. సో దాంట్లో స్క్రీన్ కిందకి దిగడము పైకి వెళ్ళడం లాంటివి ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ చేంజెస్ కీప్ చేంజింగ్ కంటిన్యూస్లీ ఆల్ ద టైమ్. సో యూ హ్యావ్ ఒక నిమిషం ఫారెస్ట్ కనబడుతుంది, ఇంకో నిమిషం సిటీ కనబడుతుంది, ఇంకో నిమిషం ఇంకేదో కనబడుతుంది. ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. అసలు వన్ ఆఫ్ ది, ఐ మీన్ ఐ నెవర్ ఇమాజిన్ మన ఇండియాలో కూడా అంత బాగా చేస్తారని చెప్పి. లవ్లీ పర్ఫార్మెన్స్ దట్ దే గివ్ దేర్. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎవ్రీడే ఉంటాయి, రెండు ఉంటాయి. I hope that they are doing well, but this is one of the best I have seen. So daiji evarna Delhi elthe ganaku jarigithe dai chesa chudandi, beautiful. Manaki mari mooki cinemalu 21 lo Bhishma Pratinidhi moluvayi, Bhakta Prahlad tho Taki movies vachi, tarvata Love Kush tho color movies vachi anta chesinam. I think we made our own mark with Bahubali. Is the deshalo mari evaru cheyinanta collection chese brahmanda cinema chesam, but again we have put in so much money into that and so much technology into that. So probably we have to bring in technology in a big way to make it more and more interesting and catch the imagination and the liking of the people. And but vaalla kuda vaalla problems unnai, piracy. Technology enda perigindante privacy problem vaallaki vachindi. And ee 2.0 rep edaithe vastundo దానికి పైరసీ జరగకూడదని చెప్పేసి విపరీతంగా తాపత్రయపడుతుందని చెప్పి వాళ్ళు న్యూస్ పేపర్లో దేర్ ఇస్ అన్ ఐటమ్ ఆల్సో ఆన్ దట్. దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆల్స్ గోయింగ్ త్రూ. అండ్ ది సేమ్ మూవీస్ టుడే, ఒకప్పుడు టేప్స్లో వచ్చాయి, అక్కడ నుంచి నౌ దే ఆర్ మూవ్డ్ ఇన్ టు కాంపాక్ట్ డిస్క్స్, అక్కడ నుంచి డివిడీస్లోకి వెళ్ళాయి, డివిడీస్ బ్లూరే డిస్క్స్ వచ్చాయి. ఇప్పుడు నౌ ఆల్ దట్ ఈస్ గాన్, వీఆర్ జస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఇట్ ఇంక్లూడింగ్ ఆన్ ఎ సెల్ ఫోన్. యూ డోంట్ నీడ్ టు లైవ్ స్ట్రీమ్ ఈవెన్ ల్యాప్టాప్ మీద కూడా అక్కర్లేదు.
సెల్ ఫోన్ లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో థింగ్స్ హావ్ చేంజ్డ్ టోటల్లీ. అండ్ నెట్వర్క్, ఇవన్నీ కూడా నెట్వర్క్లో వస్తున్నాయి. నెట్వర్క్ కాదు, దొంగతనంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇవాళ బుక్ ఇన్ టు నెట్ఫ్లిక్స్ ఆర్ ప్రైమ్ వీడియో ఆటోమేటికలీ ఈజ్ రైట్ రాయల్ గా చూడవచ్చు అన్ని సినిమాలు కూడా. అండ్ దే ఆర్ దే మేకింగ్ దేర్ ఓన్ మూవీస్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్స్. ఐ లెట్ మీ టెల్ యూ, ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ దేర్ నెట్ఫ్లిక్స్ మూవీస్ అండ్ దేర్ టాప్ క్లాస్ ప్రొడక్షన్స్. దే ఆర్ రియలీ వర్త్ వాచింగ్ ఇట్. సో దాట్ ఈస్ ఇట్. సో మరి దీనివల్ల వాట్ ఈస్ ఇట్ టు ద ట్రెడిషన్? టీవీస్ లో కనుక సమ్ ఆఫ్ ద ఫైనస్ షోస్ ఈ మధ్యకాలంలో వచ్చినవి పాడుతా తీయగా, అట్లాగే అదర్ షోస్ లైక్ సరిగమప, ఇండియన్ ఐడల్, మన పిల్లల్లో మన ఆర్టిస్టులో నిబుడీకృతమై ఉన్న టాలెంట్ని వాళ్ళు బయటికి తీసి దే ఆర్ మేకింగ్ ఇట్ నోన్ టు ద ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్. దట్ సార్ట్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ దే వుడ్ నాట్ హావ్ గాట్ అదర్వైజ్. సో దిస్ మోడర్నిటీ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ దే హావ్ నౌ యూజ్డ్ ఇట్ టు బ్రింగ్ ఇట్ బ్రింగ్ టు లైట్ ద టాలెంట్ దట్ ఈస్ దేర్ నాట్ ఓన్లీ ఇన్ సింగింగ్, ఇట్స్ ఈవెన్ ఇన్ డాన్స్. డాన్స్ ఫోర్ డి ఫర్ డాన్స్, ధి డాన్సింగ్ క్వీన్, డాన్స్ దివానే, ఎటువంటివి సో మెనీ ఆఫ్ దెమ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ హెస్ రియలీ చేంజ్డ్, ఓపెన్డ్ అప్ న్యూ వెన్యూస్ ఫర్ యంగ్స్టర్స్. సేమ్ ఐ కెన్ సే ఫర్ బుక్స్. ఒకప్పుడు హార్డ్ బుక్స్, హార్డ్ బౌండ్ అండ్ పేపర్ బ్యాక్ ఉండేవి. ఇప్పుడు నౌ కిండిల్ హెస్ ఓవర్టేకింగ్, ఐ మీన్ ఐ డోంట్ సే ఇట్ వాజ్ ఓవర్టేకింగ్, ప్రాబ్లమ్ ఈ ఏరియాలో కొద్దిగా నెమ్మదిగా వెళ్తుంది. ఇట్ ఓన్లీ ఇంపాక్టెడ్ అబౌట్ 7% ఆర్ సో ఆఫ్ ద మార్కెట్ ఆఫ్ ది ప్రింటెడ్ బుక్ మార్కెట్, బట్ స్టిల్ గ్రాడ్యువల్లీ ఇట్ ఇంక్రీజింగ్ డే బై డే. And I will not be surprised if it takes over some time. But then, I no longer go to Britannica Encyclopedia if I want to refer to something. Britannica Encyclopedia ke vellali, title edho chudali, aa pustakam teeyali chudali, dani kosam either library ki vellali, laate adrushyam kodi intlo unte intlo chusukovali, but akkada ledhu. Nenu ekkada nadustu nadustu kuda dinni nokkutanu, Wikipedia ki veltanu chusukuntanu ayipothundi. Now Wikipedia how reliable? 80% reliable. Because it is crowdsourced encyclopedia, but the best part is it is vibrant all the time. Nina jarigindi vallu chestunna automatic ga updation, which is not available in your Britannia encyclopedia and others now. So that sort of a thing. So there's some give and take. So 80% reliability unna kuda, but everything gets updated regularly. So it is something that we can still go on and cheppesani. The net enta powerful ayyindante, the way that things are happening, John McCain 2008 and elections lo February lo conventional methods anni vaadukoni 11 million dollar raise chesthe, Obama intlo kurchuni net vaadukoni through the net social media lo velli social media dwara just 5 times more matrame collect chesadu, $55 million collect chesadu. That is the power of the new techniques and modern techniques. So that is why డిజిటల్ మార్కెటింగ్ విపరీతంగా పెరిగింది. వాళ్ళ ఎనార్మస్ రీచ్ ఇట్ హెస్ గాట్. బట్ స్టిల్ దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, మీరు న్యూస్ పేపర్ తీసుకుంటే యూఆర్ నాట్ రీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ న్యూస్ పేపర్, బట్ యూఆర్ రీడింగ్ న్యూస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ పేపర్స్. ఉల్టా అయిపోయింది, మొదటి 4 పేజీలు అడ్వర్టైజ్మెంట్లు, ఆ తర్వాత న్యూస్ పేపర్ వచ్చేది. సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ దేర్. ఇకపోతే నా ఇంతకుముందు అన్నా నేను ఇన్ఎగాలిటేరియన్ అని చెప్పి, దాంట్లో ఫస్ట్ పార్టీ టు బి ఎఫెక్టెడ్ ఈజ్ విమెన్. Now what's happening in the case of women? Traditional ga manam women anagane mother, wife, sister, daughter. That means a place in family, not an individual by herself. And of course manam talli ante devata mar stree ante devata ani cheppi rakarakala ivi cheptam gaane, but nijanga vastavanki chuste aa positions ni kaakunda individual ga chusi individual ga ichedi chaala takkuva. But now modern times lo you have to see her as an individual in her own right, in her own capacity, which is happening. Well, schools kinda kinda ippudu library kindaki velli chusi vachanandi, abbayilu entha mundi unnaro, ammayilu entha mandi kanapadutunnaru. Andike nenu rajagartha varmagartha annanu, adeyandi amma ammayil room chinnadi pettaru, abbayil room peddadi pettaru, ikkada paina kottadu kadutunnam ani cheppesi. Girls are doing equally good if not better than boys. ఇన్ ఫ్యాక్ట్ ఈ మధ్యన ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు టీచర్స్తో, వాట్ దేవర్ టెలింగ్ మీ వాజ్ దట్ ది గర్ల్స్ ఆర్ డూ మచ్ మచ్ బెటర్ దెన్ బాయ్స్ ఇన్ ది బైపీసీ స్ట్రీమ్, వెరస్ బాయ్స్ ఆర్ డూయింగ్ ఎ షేడ్ బెటర్ దెన్ గర్ల్స్ ఇన్ ది ఎంపీసీ స్ట్రీమ్ అని చెప్పి. దే గివ్ ఎ టఫ్ కాంపిటీషన్ అని చెప్పి.
Now come to sports. Okay, చదువు అంటే మీరు ఏదో క్లాసులు కాదు, అవుట్డోర్. The best name that we come to the names in sports that we speak of today, whether it is para sports or regular sports. Para sports అనగానే దీపా మల్లిక్, ఆవిడకి ఇక్కడ నుంచి కింద అసలే మూమెంట్ లేదు, ఇట్స్ టోటలీ ఫ్రోజన్ అండ్ షీ వాజ్ ఎ నార్మల్ చైల్డ్. సమ్వేర్ అలాంగ్ ద లైఫ్ షీ గాట్ ఇన్ టు ద ప్రాబ్లమ్ దట్ ద ఎంటైర్ బాడీ ఫ్రోజ్ ఫ్రమ్ బిలో ఫ్రమ్ హియర్, బట్ ఆవిడ షీఈస్ ది బెస్ట్ డిస్కస్ థ్రోవర్ దట్ వీ గాట్ మెడలిస్ట్. దీపా కర్మాకర్ కానీ, మేరీ కోమ్ ఆఫ్టర్ చిల్డ్రన్ ఆర్ బాన్ స్టిల్, ఇద్దరు పిల్లల తర్వాత కూడా మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత వెళ్ళి షీ హెస్ అగైన్ గాట్ ఎ గోల్డ్ మెడల్ జస్ట్ అబౌట్ 4 డేస్ బ్యాక్, 5 డేస్ బ్యాక్. ఇక అందరూ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే చూద్దాం. సానియా మిర్జా టెన్నిస్ మేడ్ ఎ నేమ్ ఫర్ హర్ సెల్ఫ్. బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, మన తెలుగమ్మాయి సింధు, 100% తెలుగమ్మాయి సింధు. దే ఆర్ మేకింగ్ నేమ్స్ వేవ్స్ ఎవ్రీవేర్. సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ దట్ యూ కెన్ సే దట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ అని చెప్పి. అలాగే ఇండస్ట్రీ ఫీల్డ్ లో చూసినా కూడా వీ గాట్ బిగ్ నేమ్స్ రైట్ ఫ్రమ్ ఇంద్రా నూయి డౌన్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ నేమ్స్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ శైలజా కిరణ్ గారు దాకా చూసుకుంటే వీ గాట్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ వీ కెన్ బోస్ట్ ఆఫ్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దే హావ్ టు రన్ బోత్ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ హోమ్. అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంటే మన వాళ్ళు మొగుళ్ళు కూడా కష్టపడి పిల్లలతో ఏదో డ్యూటీ షేర్ చేసుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఇట్ హెస్ టు బి షీ హెస్ టు డూ బోత్ రన్ ది హౌస్ యాజ్ వెల్ యాజ్ ద ఆఫీస్. సో అంటిల్ వీ చేంజ్ అవర్ యాటిట్యూడ్స్ షీ విల్ బి డూయింగ్ ఎ డబుల్ డ్యూటీ. దాట్స్ నాట్ ఎ ఫెయిర్ థింగ్ టు హ్యాపెన్. సో ఈ గ్లాస్ సీలింగ్ ఏదైతే ఉందో వీళ్ళు కొంతమంది బ్రేక్ చేశారు, కానీ తెక్ మళ్ళందరూ బ్రేక్ చేయాలి. అండ్ దానికి అక్కడే దట్ ఈస్ వేర్ ది క్వశ్చన్ ఆఫ్ ది మీ టూ కమ్స్. మీ టూ ఎన్ని నిజం ఎన్ని అబద్దం అన్నది పక్కన పెడితే, ఎస్ దేర్ ఇస్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అన్నది మాత్రం ఇది వాస్తవం. ఎక్స్ప్లాయిటేషన్ వెరీ బ్లేటెంట్ అండ్ ఓపెన్ ఆర్ లేటెంట్ అండ్ నాట్ సో ఓపెన్ అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ దట్ ఇట్ ఈస్ దేర్. ఆఫీస్కి వచ్చి పని చేస్తుంది అని అంటే సంబడీ ఐ కెన్ లుక్ ఎట్ యాజ్ ఐ వాంట్ అనే భావన మనలోంచి పూర్తిగా పోనంత కాలం ది స్కోప్ ఫర్ మీ టు విల్ రిమైన్ అండ్ వీ షుడ్. సో దట్ అమౌంట్ ఆఫ్ మోడర్నిటీ వీ షుడ్ గెయిన్. ఎందుకంటే ఇవాళ ఫ్లైట్లోనే వస్తుంటే ది పైలట్ వాజ్ ఎ లేడీ. పాత రోజుల్లో అయితే అమ్మాయి డ్రైవ్ చేస్తున్నారు, కార్ అమ్మాయి నడుపుతుంటే అమ్మాయి నడుపుతుంది జాగ్రత్త నడపరా అయిపోయిందండి. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు దోస్ డేస్ ఆర్ గాన్. సో వీ షుడ్ ఆల్ కమ్ అలైవ్ టు దట్ సిచ్యువేషన్. ఎందుకంటే if this country is run by a lady who is called the iron lady at one point of time, and if we had enough number of governors and chief ministers from ladies, I think we should start recognizing. The only thing is, still the only problem is that enough number of lawmakers have not come so far, because still the husbands control it when it comes to panchayats and others. We need to come overcome that. Government varaku they are making some effort. Like for example ivalla ante all corporate entities lo, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో వన్ ఇండిపెండెంట్ ఉమెన్ డైరెక్టర్ ఖచ్చితంగా ఉండాలి అని రూల్ పెట్టారు. అట్లాగే మాతో సిఏపీఎఫ్ లోను వీటిలోనూ మీరున్న వేకెన్సీస్ లో ఇప్పటిదాకా మీరు ఎట్లా చేసే పర్లేదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం 30% 100% ఉమెన్ రిక్రూట్ చేయాలి. దే హావ్ మేడ్ సమ్ థింగ్స్ టైట్, బట్ స్టిల్ వీ హావ్ ఎ లాంగ్ వే టు గో ఇన్ దట్. అండ్ స్పీకింగ్ ఆఫ్ పాలిటిక్స్, the power of the people who have been denied the opportunity for many years like is now getting to be questioned. So Nadars in Tamil Nadu, Yadavs in UP have shown what they can, how prominent a role they can play. And today we are also seeing how it's happening in say in our own state, how backward class BC ki mana atla importance istunna unnadi. So but at the same time we also see still in politics that tandri daginchi kodukki, whether it is an MLA or an MP, it is treated as a right. That's not a modern trait then, but still it is still happening. And yes, we did have changes, drastic changes happening when NT Ramarao garu vachinappudu kaanta total kotta batch vachesaru. Atlage ippudu Delhi lo Kejriwal vachinu total kotta batch vacharu, but that's only once in a while it's happening. But it has to happen more often that you get more and more new blood. Otherwise, same old caste leaders, same old group leaders continue to control everything, or liquor and money controlling everything, and that's not the right thing to happen.
If 36% of our legislators are having criminal cases, that doesn't speak well about us or our system. So we need, both are culprits, we are also equal culprits in that. And now the latest threat is that organizations like Cambridge Analytica can swing our thought process and take us in whichever direction they want. And that is something which we have to also take care of. Having said that, మనకు కూడా మరి టెక్నికల్ క్యాపబిలిటీ ఉంది. దో నెంబర్స్ ఆర్ బీయింగ్ క్వశ్చన్, ఎందుకంటే అవర్ రాజ్యసభలో పురంధేశ్వర్ గారు ఆవిడ అనౌన్స్ చేశారు 36% ఆఫ్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్ ఇన్ నాసా ఇండియన్స్ అని చెప్పి. వాళ్ళు ఎట్లా కాదు, ఇండియన్స్ కాదండి, మేము నాసాలో ఓన్లీ అమెరికన్స్ నే తీసుకుంటాం, ఇండియన్స్ నే తీసుకోము. మేబీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ అండ్ మేబీ 20% ఆఫ్ ది థింగ్స్ దట్ యూఆర్ స్పీకింగ్ ఆఫ్ ఆర్ యాక్చువల్లీ పీపుల్ టు హూమ్ ద వర్క్ ఇస్ అవుట్ సోర్స్డ్ అని చెప్పేసి కరెక్షన్ చెప్పారు. సో ఐ విల్ నాట్ గోయింగ్ టు ద అదర్ నెంబర్స్, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ అవర్ ఓన్ ఇస్రో ఇఫ్ యూ టేక్, వీ హ్యావ్ సెట్ ఎ రికార్డ్ విత్ 104 సాటిలైట్స్ బీంగ్ లాంచ్డ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ లాంచ్డ్ ఎ సాటిలైట్ విచ్ ఇస్ 3400 కేజీస్ వెయిట్. దోస్ ఆర్ అచీవ్మెంట్స్ విచ్ నోబడి కెన్ క్వశ్చన్. బట్ while doing all this, before we go launch it, repotan ellundu launch ante ivalla we have to go to the temple which we trust, akkada swami gari danam pettukostam. Nothing wrong in it actually, because after all it went, this is an effort of not one person but of hundreds of people, rather thousands, because parts are being made at different places. Okkada chinna tappu chesina the entire thing will come down. So putting faith in God also to see that everything goes correctly and everything has done correctly, and there is nothing wrong with it, and we should do it. Even in Russia, which is considered a communist country, akada where religion is not supposed to have its dominance, cathedral of the Christ the Savior velte Moscow lo, which was damaged badly, they have restored it wonderfully well. Such a beautiful place, and they keep it and maintain it well. అండ్ దాంట్లో ఇష్టం వచ్చి వెళ్ళేందుకు కూడా పర్మిట్ చేయడు. వాళ్ళ స్ట్రిక్ట్ క్యాథలిక్ రూల్ ప్రకారం ఎవడు ఎట్లా వేర్ హెడ్ గేర్ ఉండాలి అవన్నీ కూడా దాని ప్రకారం పోనిస్తే ప్రతి ఇష్టం వచ్చి వెళ్ళనివ్వడు. అట్లాగే మరి రైట్ ఆన్ రెడ్ స్క్వేర్ యూ గాట్ దిస్ సెంట్ బేసిల్స్ కేథడ్రల్, వండర్ఫుల్ మెయింటైన్. సో రిలీజియన్ ఐ థింక్ ఈజ్ ఎ వండర్ఫుల్ బైండింగ్ ఫ్యాక్టర్ అండ్ వీ షుడ్ హోల్డ్ టు ఇట్, నాట్ టు సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ నాట్ టు బ్లైండ్లీ బిలీవ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ బట్ as one which puts us in the right direction, which holds us all together, I think we should continue that. So today we have grown big, we can eat food from around the world, we can get flowers from the next continent, from the neighboring continent, not just your neighboring city. You can have buy anything and get it flown across half the continent, of the world. We have imported others' dressing styles, we have exported our dressing styles to others. We get news as it is happening. If something has happened, I have not seen this now, but probably half a dozen messages already are there with the different news channels sending out what's happening. We don't have to go anywhere to book a bus ticket, train ticket, flight ticket, nothing. Just ikkada kuchuna chesukochu. You don't have to పేమెంట్ కానివ్వండి, తెచ్చుకోవడం కానీ అన్ని ఒక చోట నుంచి కూర్చొని చేసుకోవచ్చు. అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ న్యూ బిలీఫ్, దాట్ ఈస్ మోడర్నిటీ, నాట్ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్. ఓపెన్ మైండెడ్నెస్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ న్యూ, ఎవాల్యుయేట్ ఇట్ అండ్ యూజ్ ఇట్ టు యువర్ ఓన్ అడ్వాంటేజ్, టు యువర్ ఓన్ వెల్ బీయింగ్, టు ద వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ సొసైటీ. అండ్ దాట్ ఈస్ మోడర్నిటీ, not being just tech savvy. So I think that's, now what does it, Indra Master Gar chepparu chaala beautiful ga chepparu, Rajmanar Gar cheppindi, this deep sea on one side and the hills on the other side, ayi cheppanta chakaga nenu Rajmanar Gar cheppina chakati bhashalo cheppalem gaani that's what actually Vizag stands for. Endukante oka fisherman village nunchi it has become a city of destiny. This is where you see podunpodu nenu ikkadiki vachinappudu one of the things I like doing is walk, go for a walk along the beach. Podunpodu pothe nenu see samudramlo vallalu laagutu untaru,
అక్కడ అందరూ వెయిట్ చేస్తుంటారు కాబట్టి వచ్చే చేపలు చూడటం కానీ. అది ఉంది మన దగ్గర, ఇక్కడ నుంచి సముద్రంలోకి ట్రావెలర్స్ పోతుంటాయి, షిప్లు తర్వాత షిప్స్ పోతున్నాయి, అవి ఉన్నాయి. సో వీ గాట్ ఎవ్రీథింగ్ ది స్మాలెస్ట్ టు ది బిగ్గెస్ట్, వీ గాట్ ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ ఈస్ టు బి దేర్ ఇస్ హియర్. వీ గాట్ ది ఇండియాస్ ఫస్ట్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. సో మెనీ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆల్ ఆఫ్ దెమ్ బ్రింగింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ కల్చర్స్, ఆల్ రిలీజియన్స్, ఎవ్రీథింగ్. అండ్ యెట్ యూ డోంట్ ఫైండ్ ఎనీ డిసార్మనీ హియర్. అబ్సల్యూట్లీ కమిషన్ ఆఫ్ పోలీస్గా చేశాం కాబట్టి ధైర్యంగా చెప్పగలను, అది ఒక్కటి మాత్రం. దట్ వీ డోంట్ ఫైండ్ ఎనీ డిసార్మనీ హియర్. ప్రాబ్లమ్ ఈస్ ఓన్లీ ప్లేస్ వేర్ యూ ఫైండ్ ఎ టెంపుల్, ఎ మాస్క్ అండ్ ఎ చర్చ్, ఆల్ త్రీ ఆన్ వన్ హిల్ ఫీచర్. మేబీ ద ఓన్లీ అదర్ ప్లేస్ యూల్ ఫైండ్ దమ్ సో క్లోజ్ టు ఈచ్ అదర్ ఈస్ ఆర్మీ ఆర్ సిఆర్పిఎఫ్ ఆర్ సిఏపిఎఫ్ వేర్ వీ హ్యావ్ ఆల్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ క్లోజ్ బై టు ఈచ్ అదర్. బట్ జనరల్ పబ్లిక్ స్పేస్లో యూ డోంట్ ఫైండ్ ఇట్. ఇక్కడ ఉన్నాయి అండ్ నెవర్ హ్యావ్ యూ సీన్ ఎనీ కమోషన్ హియర్. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ తర్వాత అంత కాస్మోపాలిటన్ ఉన్నది విశాఖపట్నం ఒకటే. కానీ హైదరాబాద్ హ్యాజ్ ఇట్స్ ఓన్ షేర్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్. వీ డోంట్ హ్యావ్ దట్ కమ్యూనల్ టెన్షన్ హియర్ అట్ ఆల్. ఐ వాజ్ డీసీపీ సౌత్ జోన్, ఐ నో వాట్ టైప్ ఆఫ్ టెన్షన్ వీ యూస్ టు అండర్గో దేర్. ఒక సైకిల్, ఒక ఆటో రిక్షా గుద్దుకున్నాయనగానే నేను డీసీపీగా ఉన్న రోజుల్లో సిపి గారు వెంటనే బయలుదేరా ఎక్కడికి పో ఏమవుతుంది చూడనేవాడు. సార్ సైకిల్ ఆటో రిక్షా సార్ ఏం లేదు సార్ అంటే వాడి కమ్యూనిటీ ఏదో చూడవని గుర్తుని ఇట్లా ధైర్యంగా చెప్తామండి, పోపో వెంటనే చూడనేవాడు ఆయన. వాడు ఒకడు ముస్లిం ఒకడు హిందూ అని అంటే మాత్రం వెంటనే వెళ్ళి అక్కడ చూడను. మా ఇన్స్పెక్టర్ గారు అన్నారు కూడా మేనేజ్ చేస్తున్నాను, అదంతా నాకు తెలియదు ముందు చూడు అనేవాడు ఆయన. అంత టెన్షన్ పడతారు అక్కడ. దర్ ఇస్ వీ డోంట్ ఫీల్ ద టెన్షన్ హియర్ ఇట్ ఆల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్. రెండోది, ఇందాక మీరు చెప్పారు అటు కొండలు ఇటు సముద్రం మధ్యలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి 1926లో పెట్టిన యూనివర్సిటీ మీది, సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేసిన యూనివర్సిటీ ఇది. దీనితో న్యాచురల్ స్టూడెంట్ పాపులేషన్ అంతా కూడా పెరిగింది. మీకు మరి ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఒకటి వచ్చింది, దెన్ మెనీ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. యట్ విజయవాడలో చూసే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, హైదరాబాద్ చూసే డ్రగ్ ప్రాబ్లమ్స్ కానీ, యూ డోంట్ ఫైండ్ ఇట్ హియర్. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్. ఇట్స్ బ్యూటిఫుల్లీ వెల్ డన్. నాకు తెలిసి మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమం తర్వాత మళ్ళీ అటువంటి ఉద్యమాలు ఏమని చెప్పి మీరు చెప్పాలి. నాకు తెలిసి అటువంటి గొడవలు జరిగినట్టు నాకు తెలియదు. సో ఇస్ అగైన్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ హెడ్ బీన్ ఎ వెరీ పీస్ఫుల్ సొసైటీ. ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నా, ఇండస్ట్రీస్ ఉన్నా, ఇప్పుడు లాట్ ఆఫ్ మీకు కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వచ్చాయి, అయినా కూడా ఇండస్ట్రియల్ అండర్స్ట్ ఉండదు నాకు తెలిసి. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రామినెంట్ థింగ్ హియర్. సో సాయంత్రం పూట మీరు మరి అగైన్ స్పీకింగ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ, సాయంత్రం పూట పోతే నేను పొద్దున పూట వాకింగ్ ఎట్లా చూస్తున్నావు అప్పుడు రోడ్డు బ్లాక్ చేసి పెడతాం కంప్లీట్గా. అట్లా సాయంత్రం పూట కూడా చూస్తే నేను ఎంత లేట్గా చూసినా కూడా ఐ కెన్ స్టిల్ సీ పీపుల్ హియర్. ఇన్ఫ్యాక్ట్ నేను సిపిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది పెరిగిపోయారు ఇక్కడ. ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ద బీచ్, they enjoy their ice cream and whatever it is and happily go about. The sense of insecurity, because nen delhi lo chesanandi, nen moode moon nagaralo pan chesam pradhananga ante ekku kaalam unnadi hyderabad delhi visakhapatnam ante pan cheyadam kaadu undadam visakhapatnam lo almost oka 8 years unnanu some around 7.5 years unnanu delhi lo about 5.5 years unnanu టెక్మా టైమ్ అంతా వేరియస్ ప్లేసెస్లో ఉన్నాను కానీ బట్ హైదరాబాద్ ఇస్ ద మోర్ ప్రామినెంట్ థింగ్. ఎక్కడ కూడాను ఐ డింట్ ఫైండ్ దట్ ఆఫ్ ఆల్ ద త్రీ. ఢిల్లీ అడిగితే ఎవరన్నా విడ్ యూ లైక్ టు గో బ్యాక్ టు ఢిల్లీ అండ్ స్టేషన్ సైడ్ నో వే, క్వశ్చనే లేదని చెప్పి. బిట్వీన్ హైదరాబాద్ అండ్ వైజాగ్ విచ్ వన్ డూ యూ ప్రిఫర్ అంటే, ఎక్సెప్ట్ ఫర్ వెదర్ ఐ వుడ్ ప్రిఫర్ వైజాగ్ అని చెప్తాను. ఇందాక ఆయన చక్కగా చెప్పారు 2 నెలలు వెదర్ ఇక్కడ టెక్మా సమయం అక్కడ బాగుంటుందని చెప్పి. సో ఎక్సెప్ట్ ఫర్ వెదర్ వైజాగ్ ఇస్ అన్ వండర్ఫుల్ ప్లేస్. ఎందుకంటే వైజాగ్లో నేను ఎక్కడికైనా వెళ్ళదర్శనం కూడా ఫోన్ చేసి దారిలో ఉండి అయ్యా మీ దగ్గరికి వస్తానంటే ఎవరు కూడా నా బిజీగా ఉన్న లేదయ్యా అని ఉండేది కాదు. కమ్ 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 లెట్స్ మీట్ అనేవాళ్ళు. దట్ కాంట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. దట్ సైడ్ ఆఫ్ వార్మ్త్ అండ్ అదర్ థింగ్స్ యూ డోంట్ ఫైండ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇందాక వారు అన్నారు నేను హైదరాబాద్ వైజాగ్ వాస్తవ్యను కాదు, ఆయన
చెప్తున్నానని చెప్పి. వైజాగ్ హ్యాజ్ ఎంబ్రేస్డ్ ఎవ్రీబడీ వామ్లీ. ఎంత వామ్లీ అని అంటే, ఇద్దరు తప్పితే తెక్మా ఎంపీలందరూ మీ వాళ్ళు, బయట వాళ్ళు ఏంటండి, అవునా కదా? ఎక్సెప్ట్ లేదు ఎంబీబీఎస్ మూర్తి గారు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, కానీ అసలు ఇక్కడ ఉండకుండా ఇల్లేదు నామకే వస్తే కొంతకాలం పెట్టుకున్న తప్పితే, టోటల్గా వేరే తోడుచుంది చేసిన ఎంపీలు ఉన్నారు, పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసుది. సో అటువంటి అంత యాక్సెప్ట్ చేసే నేచర్ వైజాగ్ ది. యూ యాక్సెప్ట్ ఎవ్రీబడి, యూ ఎంబ్రేస్ ఎవ్రీబడి, యూ మేక్ దెమ్ ఫీల్ హోమ్ అట్ హోమ్ అండ్ యూ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్ ఎక్స్ అండ్ దట్స్ వై ఎవ్రీబడి లవ్స్ వైజాగ్ అండ్ ఐ టూ లవ్ వైజాగ్. సో దాట్స్ ఆర్ ఆఫ్ ఏ ప్లేస్. ఇందాక తిరుపతి రాజు గారికి మిమ్మల్ని చెప్పాల్సిన పని లేదు, నేను పేరాలు బాలకృష్ణ కృష్ణ గారు రాజు చెప్పిన తర్వాత ఈ క్లుప్తంగా ఆయన గురించి చెప్పారు. మ్యాన్ హూ జస్ట్ ఎట్లయితే వైజాగ్ ఎంబ్రేస్ చేసుకుందో వారిని, హీ ఎంబ్రేస్ ఇట్ అండ్ రిటర్న్ ఇట్ గ్రేటర్ లవ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దట్ ఐ కెన్ స్పీక్ ఆఫ్, వెదర్ స్పోర్ట్స్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, మెడికేర్ అనండి, సోషల్ ఎన్జిఓ అంటే లయన్స్ క్లబ్ వారు కానివ్వండి, లేకపోతే ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ ఈస్ పుట్ ఇన్ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ వేరియస్ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ రైల్, ట్రైన్, పోర్ట్, విచ్ ఎవర్ ఇట్ ఈస్, దాట్ ఈస్ స్టూపెండస్ అండ్ ఇస్ వండర్ఫుల్ దట్ ఈస్ సన్ ఈస్ కంటిన్యూ దట్ ట్రెడిషన్. శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్ టు యూ అండి, గాడ్ బ్లెస్ యూ ఫర్ ద వండర్ఫుల్ వర్క్ అండ్ లెట్ మీ థ్యాంక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఐ వుడ్ లైక్ అగైన్ రిపీట్ ద సేమ్ థింగ్ దట్ ఐ సెడ్ దట్ acceptance of new ideas and seeing how best it is for us, that is probably the modernity that we speak of, and that's where, which is the best way for every one of us. Thank you, sir. Professor Garu, I would like to thank you and the Center for Policy Decision and Varma Garu for the opportunity given to me to be back in the city I love most. Thank you very much. When sir was telling me that Durga Prasad Garu will speak on modernity and tradition, I was wondering how a police officer could speak on modernity and tradition. Now, after having seen him, we have realized how he has justified this topic. Now, he has touched upon every aspect, and see, Tirupati Raju Garu is a multi-cut personality, multifaceted personality. He had been into different aspects, and here we see Durga Prasad Garu touching upon every aspect. And one thing now I wonder, Prasanna Kumar sir said this is the finest city, Vizag is the finest city, and to enrich, we are arranging the memorial lectures of those people who have enriched the tradition of the city. And here now, here is a man who has enriched the culture of this Vizag. And I wonder one thing. So those officers may be police commissioners or collectors, whoever it may be, we are receiving wonderful officers here. My doubt is whether they have become finest and softest after coming here, or Vizag is receiving really wonderful officers. So punyabhoomi ki naturally punyabhoomi ki, and sir chepparu Durga Prasad garu kuda chepparu I love Vizag ani. సో పుణ్యభూమికి పుణ్యమూర్తులే వస్తున్నారు. సో సార్ చెప్పారు ద రోర్ ఆఫ్ ది సీ, ద సైలెన్స్ ఆఫ్ ది మౌంటైన్స్ అని మన రెండు దుర్గా ప్రసాద్ గారు నాకు కనపడుతున్నాయి. ఆ ట్రెడిషన్ మోడర్నిటీ సార్ చెప్తూ చెప్పారు నేమ్స్ గురించి అని చెప్పి, ట్రెడిషనల్ నేమ్స్, మోడర్న్ నేమ్స్. సార్ నేమ్ చూస్తేనే దుర్గా ప్రసాద్ గారు బోత్ ఫెమినైనిటీ అండ్ the combination of masculinity and femininity, rendu Durga Prasad rendu combination manaku kanapadutundi. Manchu perlu gurinchi kuda chaala chepparu, manaki aa perlu aa sound paina manaki ikkada traditional ga aa sound paina perlu pedtaru. Mari ee madhya nenu paper lo chusanu, America lo ekkuva perlu bullet, stone, bush,
ఈ ఆర్మ్స్ మీద ఎక్కువ నేమ్స్ పెడుతున్నారట. అదే మనోళ్ళు కొద్దిగా స్టైల్ మార్చారు, వాళ్ళు వాళ్ళు ఆర్మ్స్ మీద ట్రిగ్గర్ వీటి మీద పేర్లు పెడుతున్నారట. రెండు సార్ అన్ని హెల్త్ గురించి టచ్ చేశారు, స్పెషలైజేషన్ ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు డాక్టర్ ఇదివరకు పల్స్ పట్టుకుంటే ఇప్పుడు టూ మచ్ స్పెషలైజేషన్ అని. నాకు సడన్ గా ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి గారు గుర్తొచ్చారు, వాళ్ళ మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఫాదర్ యూనివర్సిటీలో ఆయన అనేవాళ్ళు, స్పెషలైజేషన్, టూ మచ్ స్పెషలైజేషన్, లెఫ్ట్ నాస్టిల్ స్పెషలిస్ట్, రైట్ నాస్టిల్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు. సో చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేశారు. అది యాక్సిడెంటల్ లీవ్ ఆర్ ఇన్సిడెంటల్ వీ డోంట్ నో. థర్డ్ లెక్చర్ వాజ్ ఆల్సో హ్యాపెండ్ బై పోలీస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారు, ఫార్మర్ డీజీపీ. అండ్ ఫోర్త్ మెమోరీ లెక్చర్ ఆల్సో ఈజ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ అండ్ ఇట్ ఈస్ ఏ కోఇన్సిడెంట్ మేబీ. అండ్ రియల్లీ సార్ వి ఆర్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ స్పేరింగ్ యువర్ వెరీ 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 వాల్యుబుల్ టైమ్. అండ్ హియర్ యాజ్ ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు సైడ్ హియర్ వి ఫైండ్ రిజర్వాయర్ ఆఫ్ ఎల్డర్లీ విజ్డమ్ హియర్ అండ్ వి ఆర్ ఆల్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ టుడే దిస్ ఈవినింగ్ వీ హ్ గాట్ మెనీ వీ హ్ గాట్ ఆగస్ట్ గ్యాదరింగ్ కేసీ రెడ్డి గారు, వి సీతారామారావు గారు, నిరూపారాణి గారు, అందరు చాలా మంది వచ్చారు. రియల్లీ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. వన్స్ అగైన్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ.